explore a vast range of agricultural products at one place. Watch machines in action. Connect with companies. Get special offers. Everything inside your Kisan app. Download Kisan app. Dr. Subir Reddy, sir, I would like to ask you to please welcome all the attendees and the speaker. Can you please start your video? Dr. Subir Reddy, sir, Srinivasulu, sir, please start your videos. Thank you. I think Dr. Subir Reddy sir has left the webinar due to some technical issues. Nagaraju to welcome. Nagaraju sir, can you please start your video? Nagaraju sir? Yes. Can you please unmute yourself? Unmute yourself. Yes. You can welcome Nagaraju. Yeah, sir, please, sir. I welcome my chair. Yeah, okay, yeah, sir. Please. Yeah, good please. Good afternoon to each and everybody. Telugu, sir. Telugu, sir. Telugu. Please. Iroju, Danima Sagulo, Melukulupai, and this webinar organized by Jaruta Undi. This webinar is going to be done by Dr. B. Srinivasulu Gariki. Namaskaram. Adhe Vidhanga. డాక్టర్ ప్రకాష్ కులకర్ణి గారు ప్రోమోగేట్ అడ్వైజర్ వారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు వారు కూడా ఐ వెల్కమ్ యూ సార్ అండ్ ఐ ఆల్సో వెల్కమ్ దీపక్ గారు ఫర్ గివింగ్ ఫర్ హోస్టింగ్ యాజ్ ఏ హోస్టింగ్ వెబినార్ ఐ ఆల్సో వెల్కమ్ ఆల్ హార్టికల్చర్ ఆఫీసర్స్ అండ్ ఫార్మర్స్ హు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ సార్ థ్యాంక్ యూ దీపక్ గారు Yes, Dr. Srinivasulu, sir. Sir, you can start your PPT. I think he's on another call. Nagaraju sir, by that time he start his presentation. Okay. Just a moment. I think Dr. Subir Reddy sir has joined. Yes, sir. Dr. Subir Reddy sir has joined just now. Yes, Dr. Subir Reddy sir, please welcome all the farmers again and brief about the webinar series. Sir. Yes, please. Shall I start, sir? Yes, sir. రైతు సోదరులకు ఉద్యాన శాఖ అధికారులకు నమస్కారాలు మనము ఈరోజు దానిమ్మ పంట సాగులో యాజమాన్య పద్ధతుల గురించి రేపు ఎల్లుండి వివిధ అంశాలపైన అనుభవజ్ఞులతో చర్చించుకుంటున్నాం ఈరోజు వ్యాఖ్యాత డాక్టర్ బి శ్రీనివాసులు గారు అసోసియేట్ డీన్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ దెన్ అనంతరాజుపేట డాక్టర్ వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ ఈరోజు అంశం ఏమంటే దానిమ్మలో హస్తబహార్లో చెట్ల కత్తిరింపు పూత నిలుపుకొని నాణ్యత పెంపొందించుకుంట ఈ విషయం పైన ఈరోజు ఆయన డాక్టర్ బి శ్రీనివాసులు గారు మాట్లాడతారు మరి రేపు 10/11/2021 బిందు సేద్యము స్వీయ నియంత్రణ ఫర్టిగేషన్ గురించి శ్రీ రమణారెడ్డి గారు అగ్రానమిస్ట్ నెటాఫిమ్ కంపెనీ వారు వివరిస్తారు ఎల్లుండి అనగా 11/11/2021 రోజున డాక్టర్ పల్లెం చౌడప్ప గారు వైస్ ఛాన్సలర్
భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీ అనంతపురం వారు దానిమ పంటలో పురుగులు తెగుళ్ళు నివారణలో మెలకువలు చెబుతారు. మరి ఈ కార్యక్రమాలన్నింటినీ నడిపిస్తున్న పెద్దలు ఉద్యానశ్రీ డాక్టర్ ప్రకాష్ కుల్కర్ణి గారు, దానిమ్మ ద్రాక్షలో స్పెషలిస్ట్ ఆయన. ఈయన వయస్సు 75 సంవత్సరాలు. ఆయన రైతు బాంధవుడిగా సేవలు అందిస్తూనే ఉన్నారు. ఆయనకు చేయతనిస్తున్న శ్రీ దీపక్ గారికి నమస్కారాలు. మరి మన రాష్ట్రంలో మన ప్రకాశం జిల్లాలో ఉద్యాన శాఖ అధికారులు శ్రీ నాగరాజ్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ వారు శ్రీ ఎస్కే రసూల్ గారు, హార్టికల్చర్ ఆఫీసర్ ఎర్రగుంటపాలెం, శ్రీ ఎన్ తేజ గారు, హార్టికల్చర్ ఆఫీసర్ మార్కాపురం వారు, మరియు మిగతా డిపార్ట్మెంటల్ మన ఉద్యాన శాఖ అధికారులు ఇందులో పాల్గొంటున్నారు. ఈ పండ్ల తోటల్లో దానిమ్మ పంట వాణిజ్య పంటల్లో ముఖ్యమైనదిగా గుర్తింపు పొందింది. మరి ఈ దానిమ్మ పంట మన దేశంలో 2017 సంవత్సరం లెక్కల ప్రకారము 216,000 హెక్టార్లలో సాగుబడి అవుతూ 24,42,000 టన్నులు దిగుబడి ఇస్తూ ఉన్నది. హెక్టార్కు 11.5 టన్నులు దిగుబడి ఇస్తూ ఉన్నది. ఇది దిగుబడిలో ఇరాన్ దేశం తర్వాత భారతదేశం 2వ స్థానంలో ఉంది. మరి 3, 4, 5 స్థానాల్లో చైనా, టర్కీ, యుఎస్ఏ ఈ దేశాలు 3, 4, 5వ స్థానంలో ఉన్నాయి. మరి దానిమ్మకు పుట్టినిల్లు ఇరాను జన్మస్థలం. అది సాధారణంగా ఉష్ణోగ్రత 34 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ కలిగిన వాతావరణంలో చాలా అనుకూలంగా పెరిగి మంచి దిగుబడులు ఇస్తూ ఉన్నది. ఉష్ణమండల ప్రాంతాలకు తగినైన పంట కాబట్టి అనగా మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ఎక్కువగా సాగు అవుతున్నది. మరి పొడి వాతావరణము, తక్కువ వర్షపాతం గల ప్రాంతాలకు అనువైన పంటగా దానిమ్మ సాగు అవుతున్నది. పండ్లు ముఖ్యంగా తినడానికి జ్యూసు, జాము, స్క్వాషెస్, సిరప్ తయారు చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి. దానిమ్మ అనేక ఔషధ గుణాలు కలిగి ఆర్థిక లాభాల పంటగా చెప్పవచ్చు. మరి అనేక రోగ నివారణ శక్తి కలిగి గుణాలు కలిగిన పంట దానిమ్మ పంట. విదేశాలకు ఎగుమతి అవుతున్నది. మన దేశం నుంచి ముఖ్యంగా బహ్రెయిన్, కువైట్, ఒమన్, సౌదీ అరేబియాలకు ఎగుమతి జరుగుతున్నది. దానిమ్మ తక్కువ వర్షపాతం, తర్వాత పొడి వాతావరణకు సరైన పంట కాబట్టి మన రాష్ట్రంలో మన ముఖ్యంగా అనంతపురం, తర్వాత ఈ ప్రకాశం జిల్లాలకు చాలా అనువైన పంటగా చెప్పుకోవచ్చు. పండ్లు కోసిన తర్వాత కూడా చాలా రోజులు నిల్వ చేసుకోవచ్చు. అది ఒక మంచి గుణం ఉంది ఇక్కడ. కాబట్టి ఇవన్నీ మనకు గుర్తుపెట్టుకొని ముఖ్యమైన వాణిజ్య పంటగా ఇప్పుడు తోటలున్న రైతులు మరియు తోటలు పెట్టుకోబోయే రైతు సోదరులకు తగు సూచనలు ఇవ్వడానికి ఈ 9వ తేదీ, ఈరోజు, రేపు, ఎల్లుండి వరకులో ఈ కార్యక్రమాలు నిష్ణాతులతో మీకు వివరాలు చెప్పబడుతున్నది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రైతు సోదరులకు, మరి హార్టికల్చరల్ అధికారులకు, ఉద్యాన శాఖ అధికారులకు స్వాగతం. మరి ఈరోజు డాక్టర్ బి శ్రీనివాసులు గారి సందేశం విందాం. డాక్టర్ బి శ్రీనివాసులు గారు నమస్కారం అండి. మరి మీ సందేశం, మీరు మీ టాపిక్ గురించి మన రైతు సోదరులకు వివరంగా తెలపండి. తర్వాత ఈ 40 నిమిషాల తర్వాత ఇంకా వాళ్ళ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. రైతు సోదరులందరికీ విజ్ఞప్తి ఏమంటే మొత్తం అంతా వినండి, ఏదన్నా క్వశ్చన్స్ రాసుకొని పెట్టుకోండి. ఈ మన శ్రీనివాసులు గారు మాట్లాడిన తర్వాత మీ సందేశాలు అడిగి నివృత్తి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాసులు గారు. డాక్టర్ సుబ్బిరెడ్డి గారికి, ఉద్యానశ్రీ ప్రకాష్ కులకర్ణి గారికి ఈ కార్యక్రమంలో రేపు ఎల్లుండి పాల్గొనబోతున్నటువంటి డాక్టర్ చౌడప్ప గారికి,
అలాగే ఉద్యాన శాఖ సంబంధించినటువంటి మన నాగరాజు గారికి, అలాగే ఉద్యాన ఇతర అధికారులకు, దీపక్ గారికి మరియు కిసాన్ డాట్ నెట్ వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రైతు సోదరులందరికీ కూడా మరి ఒకసారి నమస్కారాలు తెలుపుకుంటూ, ఈరోజు ఒక ప్రధాన పంట పైన మనం కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకోబోతున్నాము. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యపరంగా సాగు చేస్తుండి, అలాగే విదేశీ మార్క ద్రవ్యాన్ని ఆర్జిస్తూ ఎంతో పోషక విలువలు కలిగినటువంటి పండు దానిమ్మ పంట గురించి, అందులో కూడా పంట మనకు తీసుకునేదానికి అనువైనటువంటి సీజన్ ఏంటి, వాటిలో కత్తిరింపులు ఎలా చేసుకోవాలి, తర్వాత ఏ సీజన్లో పంట తీసుకుంటే మనకు మంచి నాణ్యమైనటువంటి పంట వస్తుంది, మార్కెటింగ్లో కూడా మనకు మార్కెటింగ్ సదుపాయాలు ఎలా ఉంటాయి, మనము ఏ ధర ఏ సీజన్లో అమ్ముకుంటే ఎక్కువగా వస్తుంది, తర్వాత ఆయా సీజన్లో వచ్చేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సమస్యలు ఏంటి, మొదలగు అంశాలపైన మనం ఈరోజు చర్చించుకోబోతున్నాము. వాటి గురించినటువంటి వివరాలు నేను చెప్తాను, తర్వాత మీ రైతు సోదరులు అడిగినటువంటి సందేహాలకు సమాధానం చెప్పడం కూడా జరుగుతుంది. సార్, మీరు దీపక్ సార్, ఆర్ యూ గోయింగ్ టు ప్లే దట్ వీడియో షేరింగ్? So you can start from your end, share screen. No, I have sent you already. Yes. You please, can you share? Okay, just wait then. Yes. So prapanchavyaptanga ee danimma panta gurinchi intha mundu mana Dr. Subbireddy gar cheppinatluga idi mana deshamlo pandichetuvanti వాణిజ్యపరంగా పండించేటువంటి పంటల్లో ఒక ముఖ్యమైన పంట అయినప్పటికీ కూడా ఇరాన్ దేశంలో ఈ పంట పుట్టింది. అంటే ఇరాన్ దేశాన్ని మనం పుట్టినీళ్ళుగా చెప్పుకోవచ్చు, కానీ మన భారతదేశం దీనికి దానిమ్మ పంటకు మెట్టినీళ్ళుగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కువ విస్తీర్ణంలో, ప్రపంచం మొత్తం పైన ఎక్కువ విస్తీర్ణంలో సాగు అవుతున్నటువంటి ఈ పంట మన దేశంలోనే అధిక విస్తీర్ణంలో సాగు అవుతా ఉంది. అందుకోసమే పుట్టినీళ్ళు ఇరాన్ అని చెప్పుకున్నా కూడా మెట్టినీళ్ళు మన భారతదేశం అని చెప్పుకోవాలి. అంటే పంట ఉత్పత్తి ఇరాన్లో ఎక్కువ అవుతున్నప్పటికీ విస్తీర్ణ పరంగా చూస్తే మన భారతదేశమే మొదటి స్థానంలో ఆక్రమించుకొని ఉంది. అలాగే మన భారతదేశంలో కూడా ఎక్కువ విస్తీర్ణము, అంటే 90-80% పైగా విస్తీర్ణము మహారాష్ట్రలోనే ఉంది. తర్వాత మహారాష్ట్ర కాకుండా ఈ పంట కర్ణాటక కానివ్వండి, అలాగే ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తర్వాత తమిళనాడు, కొంత విస్తీర్ణం మన రాజస్థాన్, గుజరాత్, ఈ రాష్ట్రాల్లో కూడా దానిమ్మ పంటను సాగు చేయడం జరుగుతూ ఉంది. ఈ దానిమ్మ పంటలో మనము పోషక విలువల పరంగా చూసుకుంటే దానిమ్మ పంటలో అత్యధికంగా, అంటే పోషక విలువలు. ఇస్ ఇట్ విజిబుల్? Yes, yes, yes. Is it visible and it's off the screen? Yes. No, I can operate, no, from here. No, I need to operate. Just let me know, just tell me next word. Okay, next. Then I'll go next. Okay. Next, please. So, manam ee danimma panta gurinchi manam cheppukovalante danimmalo pradhanamainatuvanti amshamu ee season lo manamu panta teesukovali. Ee season lo panta teesukunte manaku ekkuva panta raavadame kaakunda nanyamainatuvanti panta vastundi. తర్వాత ఈ పురుగులు తెగుళ్ళ ఉధృతి తక్కువగా ఉంటుంది. వచ్చినటువంటి పంటకు మార్కెట్ డిమాండ్ బాగా ఉంటుంది అనేటువంటి అంశాలను మనము దృష్టిలో పెట్టుకొని మనము ఆ సీజన్లో మాత్రమే పంట తీసుకోవాల్సి ఉంటుంది. సో దీని గురించి మనము చెప్పుకునే ముందుగా దానిమ్మ పుష్పించేటువంటి పద్ధతి, ఎన్ని రకాల పువ్వులు ఉంటాయి, మనం ఎప్పుడు దానిమ్మ పంటను మనం పూతకు వదులుకోవాలనేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు నేను మీకు ఈ మొట్టమొదట కనిపించేటువంటి స్లైడ్ ద్వారా చెప్పడం జరుగుతుంది. దానిమ్మ పంట సంవత్సరం పొడవునా పుష్పించేటువంటి బహువార్షిక పంట. అంటే ఒకసారి మనము దానిమ్మ మొక్కను నాటితే ఇది వాతావరణంతో మనకు సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా కూడా మనం నీరుగా అందిస్తే సంవత్సరం పొడవునా ఇది మనకు దాని నుంచి పుష్పాలు వస్తూనే ఉంటాయి. మొక్కలు నాటినటువంటి 6-7 నెలల లోపలనే మనకు పూతకు రావడం జరుగుతుంది. కానీ ఈ విధంగా వచ్చినటువంటి తొలిసారిగా వచ్చినటువంటి పూతను మనము మొక్క పైన ఉంచకూడదు, దీన్ని తీసేయాలి. కాకపోతే రైతులు చాలా సందర్భాల్లో ఏం చేస్తుంటారంటే మొక్క నాటిన తర్వాత వచ్చేటువంటి ఈ తొలి పూతనే పంటకు వదలడం జరుగుతూ ఉంటుంది.
అంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మొక్కల్లో పెరుగుదల అనేది లోపిస్తుంది, అంటే కొమ్మలు రెమ్మలు బాగా ఏర్పడడం జరగదు. అంటే ఈ 6-7 నెలల లోపలనే పూత వదలడం వలన, అదే కాకుండా ఈ ఇంత చిన్న ప్రాయంలోనే మొక్కలపైన మన కాపు వదలడం వలన దీనిపైన వచ్చేటువంటి పురుగులు తెగుళ్ళు ఉధృతి ఎక్కువైతే పంట తొందరగా మనం నష్టపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా వచ్చినటువంటి 6-7 నెలలు వచ్చినటువంటి పూతను మనము తీసివేసుకోవాలి. తర్వాత ఎప్పటి నుంచి మనం పూతకు వదులుకోవచ్చు అంటే ఆ మన మొక్కలు నాటిన తర్వాత 1.5-2 సంవత్సరములు వయసు వచ్చినటువంటి మొక్కలపైన మాత్రమే మనము కాపు తీసుకునేదానికి మనము పూతకు వచ్చేదానికి మనం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అంటే సుమారుగా 18 నుంచి 24 నెలల వయసు ఉన్నటువంటి మొక్కలను మాత్రమే మనము పూతకు కాపుకు వదలాలి. అలాగే దానిమ్మలో సాధారణంగా ఈ పూత ఎక్కడ ఎక్కువగా వస్తూ ఉంటుందంటే 1 సంవత్సరం వయసు ఉన్నటువంటి బలమైనటువంటి కొమ్మలు దానిపైన ఏర్పడినటువంటి రెమ్మలపైన పూత సాధారణంగా ఎక్కువగా వస్తూ ఉంటుంది. సాధారణంగా పూలు అనేటివి ఒక్కొక్కటిగా రావచ్చు లేదా 2-3 కలిసిగా కూడా ఏర్పడుతుంటాయి. మొగ్గలు పూ మొగ్గలు ఏర్పడిన దగ్గర నుండి పూలు విచ్చుకునేంత వరకు మనకు సుమారుగా 2-4 వారాల సమయం పడుతుంది. అంటే 14-28 రోజుల సమయం పడుతుంది. నెక్స్ట్ సైడ్ ప్లీజ్. సో మనము దానిమ్మలో మనం 3 రకాల పుష్పాలు మనం చూడొచ్చు. అంటే రైతులు జాగ్రత్తగా కనుక గమనిస్తే ఇందులో మగ పుష్పాలు ఉంటాయి, ద్విలింగ పుష్పాలు ఉంటాయి, మరియు వంద్య పుష్పాలు ఉంటాయి. ఈ మగ పుష్పాలు అనేటివి 20-47% ఉంటాయి. ద్విలింగ పుష్పాలు అంటే మగ ఆడ లక్షణాలు 2 కలిగినటువంటి పుష్పాలు 25-60% ఉంటాయి. వంద్య పుష్పాలు అంటే ఇవి మనకు దీంట్లో అటు మగ లక్షణాలు కానీ ఇటు ఆడ లక్షణాలు కానీ సంపూర్ణంగా ఏర్పడవు. ఇటువంటి వంద్య పుష్పాలు 14-24% ఉంటాయి. అంటే ఇలా 3 రకాల పుష్పాలు మనకు దానిమ్మ మొక్క పైన మనకు కనపడుతూ ఉంటాయి. కాకపోతే మనకు ఏ పుష్పము నుంచి మనకు కాయ తయారై అదే మనకు బాగా అభివృద్ధి చెంది మనకు పండుగ తయారవుతుంది కనుక మనం చూసుకున్నట్లయితే మనకు ఈ ద్విలింగ పుష్పాలు అంటే మగ ఆడ లక్షణాలు 2 కలిగినటువంటి అంటే 25-60% ఏర్పడేటువంటి ద్విలింగ పుష్పాలే మనకు పిందె కట్టి అవే మనకు కాయలుగా ఎదుగుతాయి. కాబట్టి ఈ మగ పుష్పాలు తర్వాత ఈ వంద్య పుష్పాలన్నీ కూడా రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ ద్విలింగ పుష్పాలే మనకు పరపరాగ సంపర్కం వలన అంటే పరపరాగ సంపర్కం వచ్చేసి ఈ మన తేనెటీగల వలన కానివ్వండి, జోరీగల వలన కానివ్వండి, కందిరీగల వలన కానివ్వండి, ఇలా మనకు ఈ ఇన్సెక్ట్స్ వలన అంటే ఈ ఈగల వలన పరపరాగ సంపర్కం జరిగి ఈ ద్విలింగ పుష్పాలే పిండి కట్టి మనకు కాయలుగా ఎదగడం జరుగుతూ ఉంటుంది. తర్వాత దానిమ్మలో మనకు ఏ సీజన్లో మనకు పంట వస్తుంది అని కనుక చూసుకున్నట్లయితే దానిమ్మలో మనకు 3 సీజన్లు సాధారణంగా అంటే పూత వచ్చి పంటకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి నీటి వసతి, ఆయా ప్రాంతాల్లో ఆ పండుకున్నటువంటి మార్కెట్ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని మనము 3 సీజన్లుగా ఈ పంటను తీసుకోవచ్చు. అవి మనకు అంబే బహార్, మ్రిక్ బహార్, హస్త బహార్. అంటే ఈ 3 సీజన్లలో మనకు దానిమ్మ సాగు చేసుకునేదానికి మనకు 3 ప్రధాన సీజన్లుగా విభజించడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. నెక్స్ట్ స్లైడ్. ఎస్ ఎస్. సో ఈ మనకు ఈ 3 సీజన్లలో అంటే ఏ సమయంలో పూత వస్తుంది, ఏ సమయంలో మనం కాయలు కోసుకోవచ్చు, తర్వాత ఆ సీజన్లో పంట వస్తే దానివల్ల కలిగే లాభాలు నష్టాలు ఏంటి అనేటువంటి మనం చూసుకున్నట్లయితే అంబే బహార్ పంట అనేది 1 జనవరి-2 ఫిబ్రవరి నెలల్లో పూత వస్తుంది, 1 జూన్-7 జూలై నెలల్లో కాయలు కోతకు రావడం జరుగుతుంది. అంటే ఈ సీజన్లో మనకు పూత ఎక్కువగా రావడం జరిగి కాయలపైన ఎండ పొడి ఎక్కువగా పడుతుంది. ఎందుకంటే 1 జనవరి-2 ఫిబ్రవరి నెలలో వచ్చినటువంటి పూత పిందిగా మారి 1 ఏప్రిల్-2 మే నెలల్లో కాయ ఎదుగుతూ ఉన్నప్పుడు 1 ఏప్రిల్-2 మే నెలల్లో మన ప్రాంతంలో ఎండ ఎక్కువగా ఉండడం వలన కాయలపైన ఎండ పొడ అనేది మనకు మచ్చలాగా తెల్లగా ఏర్పడుతుంది. ఈ వాతావరణంలో వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి 40 డిగ్రీలు అంతకంటే ఎక్కువగా ఉష్ణోగ్రత ఉంటుంది కాబట్టి ఈ ఎప్పుడైతే కాయలపైన ఆ వేడి వాతావరణం ఆ ఎండ పొడ తగులుతుందో లోపల గింజలు కూడా మామూలుగా ముదురు రక్తవర్ణంలో ఉండాల్సినటువంటి గింజలు కూడా ఆ రంగు కోల్పోయి తెల్లగా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ సీజన్లో వచ్చేటువంటి పంట నాణ్యత తక్కువగా ఉంటుంది. తర్వాత ఈ సీజన్లో మనకు ముఖ్యంగా 1 జనవరి-2 ఫిబ్రవరి-3 మార్చి-4 మే నెలల్లో మనకు నీటి లభ్యత కూడా తక్కువగా ఉంటుంది. ఇది అంబే బహార్ సీజన్లో మనము పంట తీసుకున్నప్పుడు వచ్చేటువంటి సమయము
కాయ కోసే సమయము, లాభాలు నష్టాలు. ఇకపోతే రెండవ సీజన్ వచ్చేసి మిరిగ్బ. ఇది జూన్ జూలై నెలలో మనకు కోతకు రావడం జరుగుతుంది. దీని కాయలు నవంబర్ జనవరిలో మనకు కోతకు వస్తాయి. ఇందులో కూడా పూత కాపు ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే వాతావరణము ఈ జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ అంతా కూడా మనకు కొద్దిగా వేడి వాతావరణం, తర్వాత తేమ వాతావరణం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో పూత కాపు ఎక్కువ రావడం జరుగుతుంది. కానీ ఈ సీజన్లోనే మనకు ఈ పురుగులు తెగుళ్ళ బెడద ఎక్కువగా ఉంటుంది. తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలల్లో మనకు వర్షాలు ఎక్కువగా పడడం వలన తేమ శాతం ఎక్కువైపోయి దానివల్ల కాయ నాణ్యత కూడా తక్కువగా ఉంటుంది. నీటి లభ్యత మాత్రం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. అంటే మృగ్బహార్ సీజన్లో మనం గమనించాల్సింది ఏంటంటే పూత కాపు ఎక్కువ వచ్చినప్పటికీ కూడా పురుగులు తెగుళ్ళ బెడద ఎక్కువగా ఉంటుంది, కాయ నాణ్యత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక మూడవ సీజన్ గురించి మనం చెప్పుకుంటే అది హస్తబహార పంట. అంటే దీన్ని మనం చలికాల పంటగా మనం చెప్పుకోవచ్చు. ఇది సెప్టెంబర్ అక్టోబర్ నెలలో పూతకు వచ్చేటువంటి సమయము. కాపు మాత్రము ఫిబ్రవరి మార్చి నెలలో పూతకు రావడం జరుగుతుంది. అంటే ఈ మూడు సీజన్లో మనం తీసుకుంటే మీరు కనుక ఈ లాభ నష్టాలను కనుక గమనించినట్లయితే ఈ సీజన్లో పూత కాపు బాగుంటుంది, కాయల నాణ్యత కూడా బాగా ఉంటుంది, పురుగులు తెగుళ్ళ బెడద తక్కువగా ఉంటుంది. ఈ సీజన్లో వచ్చేటువంటి కాయలకు ఎగుమతికి బాగా అనువైనటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మన రాష్ట్రంలో ఎక్కడైతే దానిమ్మ పంటను మనం సాగు చేస్తున్నామో, ఇప్పుడు అనంతపురం జిల్లాలో దానిమ్మ పంట ఎక్కువగా సాగులో ఉంది. ఎందుకంటే అక్కడ వేడి పొడి వాతావరణం ఉంటుంది, తర్వాత తేలికపాటి నేలలు ఉన్నాయి, ఎక్కువ వర్షం వచ్చినా కూడా నీరు నిలబడేటువంటి పరిస్థితులు ఉండవు. అలాగే కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, అలాగే ప్రకాశం జిల్లాలో కొన్ని ఎక్కడైతే మనకు ఈ పొడి వాతావరణం ఉంటుందో అటువంటి ప్రాంతాల్లో హస్తబహార్ సీజన్లో అంటే చలికాల పంట తీసుకుంటే రైతులకు మంచి పంట రావడమే కాకుండా ఈ పురుగులు తెగుళ్ళ ఉధృతి కూడా తక్కువగా ఉంటుంది. ప్రధానంగా ఈ బ్యాక్టీరియా మచ్చ తెగులు, ఈ బ్యాక్టీరియా మచ్చ తెగులకే మనకు దీనివల్లనే రైతులు ఎక్కువ నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ రైతులు తెగుళ్ళ మందులు స్ప్రే చేయడము, స్ప్రే చేసినా కూడా తెగుళ్ళను అదుపులో పెట్టలేక కాయలనంతా కూడా తీసేయడము, అలాగే మొక్కలను కూడా తీసేటువంటి పరిస్థితులు రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే ఈ దానిమ్మ పంటను సాగు చేస్తున్నారో రైతులు, వాళ్ళు హస్తబహార పంటకు వెళ్ళవలసిందిగా శాస్త్రవేత్తలు సిఫార్సు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ సీజన్లో వాతావరణం చల్లబడుతుంది, చల్లగా ఉన్నటువంటి వాతావరణంలో మనకు ఈ ముఖ్యంగా బ్యాక్టీరియా తెగులు యొక్క ఉధృతి, దాని వ్యాప్తి తక్కువగా ఉంటుంది. అలాగే ఈ చల్ల వాతావరణంలో కాయ పైన రంగు బాగా ఏర్పడుతుంది, గింజల లోపల రంగు కూడా బాగా రక్తవర్ణంలోకి వచ్చేస్తాయి, గింజల్లో రసం శాతం బాగా ఉంటుంది, బాగా మార్కెట్కు అంటే మార్కెట్లో మన ఈ సీజన్లో వచ్చినటువంటి కాయలు చూస్తే ఈ మన వినియోగదారులు తప్పకుండా దీన్ని అధిక ధరకు కొనేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ పంటనే మనం ఎక్స్పోర్ట్ కూడా చేసేదానికి అనుకూలం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో మనము ఈ హస్తబహార పంట వలన ఉపయోగాలు కనుక మనం చూసుకుంటే ఈ సెప్టెంబర్ నెలలో పూత రావడం వలన ఎందుకు వచ్చిన దాని వలన ఈ పిందె బాగా కడుతుంది, తర్వాత కాయల్లో కూడా పెరుగుదల బాగా ఉంటుంది. ఎందుకంటే ఈ సెప్టెంబర్ నెల నుంచి ఉన్నటువంటి వాతావరణం అంటే మనకు వర్షాలు పడుతూ ఉంటాయి, తర్వాత వేడి తగ్గుతుంది వాతావరణంలో, చలి పెరుగుతుంది. సో దీనివలన ఏమవుతుందంటే పిందె బాగా కడుతుంది, కాయ పెరిగేటువంటి అవకాశం కూడా బాగా ఉంటుంది, అప్పుడప్పుడు వర్షం పడుతూ ఉంటుంది. అలాగే మనం డ్రిప్ ద్వారా ఎప్పుడు అవసరమైతే అంత నీరు ఇస్తుంటాం కాబట్టి కాయ బాగా ఎదిగేదానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత రెండో పాయింట్ కూడా నేను చెప్పాను, చల్లగా ఉండడం వలన భూమిలో తగినంత తేమ ఉండడం వలన కాయల సైజు నాణ్యత బాగా ఉంటుంది, కాయల పైన తోలు రంగు, గింజల రంగు రసము, తర్వాత తీపిదనం కూడా, దాన్ని టీఎస్ఎస్ అని మనం చెప్పుకుంటుంటాము. మనము దానిమ్మ గింజలు తింటున్నప్పుడు తీపిదనం కూడా ఒక మనము నాణ్యత ప్రమాణంగా తీసుకోవాలి. ఆ తీపిదనం కూడా ఈ మన హస్తబహార్లో పండేటువంటి పంటకు బాగా ఉంటుంది. పురుగులు తెగుళ్ళ బెడద ముఖ్యంగా ఈ బ్యాక్టీరియా మచ్చ తెగులు తక్కువగా ఆశిస్తుంది. ఎప్పుడైతే ఈ పురుగులు తెగుళ్ళ బెడద తక్కువగా ఉంటుందో వాటికి అయ్యేటువంటి వాటిని నివారించడానికి అయ్యేటువంటి సాగుకు అయ్యేటువంటి ఖర్చులు, సస్యరక్షణ చర్యకు ముఖ్యంగా సస్యరక్షణ చర్యకు అయ్యేటువంటి ఖర్చులు కూడా బాగా తగ్గుతాయి. ఈ కాయల దిగుబడి నాణ్యత బాగా ఉంటుంది కాబట్టి రైతుకు తప్పనిసరిగా లాభసాటిగా ఉంటుంది.
తర్వాత కాయలు పోసిన తర్వాత కూడా చెడిపోకుండా ఎక్కువ రోజులు నిలువ ఉండేటువంటి అవకాశం కూడా మీకు హస్తబహార్లో పండినటువంటి పంటకే ఉంటుంది. మిగతా మనకు అంబెబహార్ కానీ మృగ్ బహార్ సీజన్లో వచ్చినటువంటి పంటను మార్కెట్లో పెడితే ఎక్కువ రోజులు నిలువ ఉండకుండా కాయ పైన తోలు తొందరగా రంగు మారిపోవడము, తొందరగా కాయ బరువు తగ్గిపోవడము, గింజల లోపల కూడా నాణ్యత ప్రమాదం తగ్గిపోవడం జరుగుతుంటుంది. అదే మనకు హస్తబహార్లో వచ్చినటువంటి పంటకు ఉన్నటువంటి లాభం ఏంటంటే ఇది ఎక్కువ రోజులు తాజాగా నిల్వ ఉంటుంది. కాబట్టి ఇటువంటి కాయలను మనము మార్కెటింగ్ అంటే విదేశాలకు పంపేదానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ హస్తబహార సీజన్ పంటను తీసుకుంటే రైతులకు చాలా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. మనము ఈ కాపు నియంత్రణను మనకు ఇష్టం వచ్చిన సీజన్లో మనం తీసుకోవాలంటే ఏం చేయాలి అంటే మనం నీరు ఎప్పుడు పెట్టుకోవాలి, కత్తిరింపులు ఎప్పుడు చేయాలి, కత్తిరింపులు ఎంత మాత్రం చేస్తే మంచిది అనేటువంటి విషయాలు కూడా రైతులు తెలుసుకోవాలి. అంటే మనకు ఈ మనకు హస్తబహార పంట తీసుకునేటప్పుడు ఈ పూత వచ్చేదానికి మనము 30-35 రోజుల ముందుగా అంటే ఒక నెల రోజుల ముందుగా తేలికపాటి నెలల్లో అయితే, అలాగే బరువు నేలల్లో ఒండు నేలల్లో అయితే 60 రోజుల ముందుగా ఈ నీటి తడలు మనము ఆపేసుకోవాలి. అంటే తేలికపాటి నేలల్లో మనము ఒక నెల రోజులకే మనకు వాడి కనపడుతుంది, కొద్దిగా బరువు నేలల్లో ఈ 40-60 రోజుల లోపల మనకు మన నీటి తడలు మనం ఆపేసుకుంటే మొక్క ఏమవుతుందంటే కొద్దిగా నిద్రావస్థ స్థితిలోకి వెళ్తుంది బెట్టకు గురైతే. సో ఈ విధంగా బెట్టకు గురైన తర్వాత మనము భూమిని మనం బాగా దున్నుకోవాలి, కలుపు మొక్కలు లేకుండా చేసుకోవాలి, పాదుల్లో కూడా మనము ఎక్కువ లోతుకు దున్నకుండా అంటే వేర్లు తెగిపోకుండా ఆ పారతో మట్టిని మనం పాదుల్లో తిరగబెట్టుకోవాలి. ఇలా చేసిన తర్వాత మొక్కల పైన ఇతరులు అనేటువంటి రసాయనాన్ని 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున అంటే 2.5 మిల్లీలీటర్ల ఇథరెల్ 1 లీటర్ నీళ్ళలో కలిపి ఈ నీళ్లను మొక్కంతా బాగా తడిచే విధంగా మనం కనుక స్ప్రే చేసినట్లయితే వారం నుంచి 10 రోజుల్లో సుమారుగా 80-85% ఆకులంతా కూడా రాలిపోవడం జరుగుతుంది. అంటే ఇంతకు మించి మీరు కొంతమంది రైతులు ఏం చేస్తుంటారంటే 3 ml 4 ml వేస్తే ఇంకా తొందరగా 4-5 రోజుల్లోనే ఆకులు వడలిపోయి ఆకంతా రాలిపోతుంది కదా, 80-80% ఏంటి 100% ఆకులు రాలిపోతే ఇంకా మంచిది కాదని చెప్పి ఎక్కువ మోతాదులో అంటే 2.5 మిల్లీలీటర్లు కాకుండా 3-4 ml కలపడము, దాంట్లో వేరే ఇతర రసాయనాలు కూడా కలిపి చేస్తూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు, ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ మీరు మోతాదులో కలిపినట్లయితే ఈ దానిమ్మ రెమ్మల చివర్ల మనకు వాడిపోయి ఆ భాగం పెరగకుండా నిలిచిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి 2.5 మిల్లీలీటర్లు మాత్రమే ఇతరులు లీటర్ నీటి కలిపి మనము స్ప్రే చేసుకుంటే మంచిది. ఎలాగో మనం 1 నెల రోజుల పాటు లేక బరువు నెలలో అయితే 40-60 రోజుల పాటు బెట్టకు గురి చేస్తాం కాబట్టి ఈ బెట్ట పరిస్థితుల వలన అలాగే ఈ ఇతరులు అనేటువంటి ఒక రకమైనటువంటి హార్మోన్ అంటాం అది, ఆ హార్మోన్ను మనం స్ప్రే చేసిన దాని వలన ఈ ఆకులన్నీ కూడా రాలిపోవడం మనకు జరుగుతుంది. తర్వాత ఆకు రాలిన తర్వాత మనము కొమ్మలలో మనము మొక్కలపైన మనము కత్తిరింపులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కత్తిరింపులు అనేది సాధారణంగా చెప్పాలంటే దానిమ్మలో ఎక్కువగా సివియర్ ప్రూనింగ్ అంటాం, అంటే ఎక్కువగా కత్తిరింపులు తీవ్రంగా కత్తిరింపులు చేయకూడదు ఎప్పుడు కూడా. దానిమ్మలో తేలికపాటి కత్తిరింపులే సిఫారసు చేయమని శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. మీరు ఇక్కడ ఈ ఇందులో కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. మీకు ఈ ఎడమవైపు చివరన ఒక లైన్ డయాగ్రామ్ వేయడం జరిగింది. ఇందులో అంటే దానిమ్మ మొక్కలను వచ్చేటువంటి కొమ్మలు రెమ్మలను మీకు అంటే ఇక్కడ 2 రంగుల్లో ఒకటి గ్రీన్ కలర్లో తర్వాత రెడ్ కలర్లో ఒకటి చూపించాము. తర్వాత ఇక్కడ మీరు కానీ చూసినట్లయితే ఈ గ్రీన్ మనకు ఆకుపచ్చగా కనిపించేటువంటి కొమ్మలు ప్రధాన కొమ్మలు, దానిపైన వచ్చేటువంటి పక్క కొమ్మలు, దానిపైన వచ్చేటువంటి చిన్న కొమ్మలు రెమ్మలు అవన్నీ కూడా మీకు కనపడుతున్నాయి. ఎరుపు రంగులో కింద నుంచి మీకు కొమ్మలు వస్తున్నాయి, వాటిని నీటి పిలకలు అంటాం అంటే నీటి కొమ్మలు అంటాం. ఆ నీటి కొమ్మలను మనము కత్తిరించుకోవాలి. నీటి కొమ్మలను ఎటువంటి పరిస్థితుల్లో దానిమ్మ మొక్క పైన పెరగనీయకూడదు. తర్వాత ఈ కొమ్మలను రెమ్మలను కత్తిరించేటప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లుగా కొమ్మల చివరి భాగంలో
అంటే ప్రధాన కొమ్మ కాకుండా దానిపైన వచ్చేటువంటి రెండవ కొమ్మలను రెమ్మలను మనం ఒక 10-15 సెంటీమీటర్ల వెనకకు గనక కత్తిరిస్తే అంటే మీకు ఎడమ వైపున మీకు ఈ వృత్తాకారం దాంట్లో మీకు టిక్ మార్క్ పెట్టాం అంటే ఈ విధంగా చివరన ఉన్నటువంటి అంటే ప్రధాన కొమ్మ ఉంది దాన్ని కత్తిరించిన తర్వాత వచ్చినటువంటి పక్క కొమ్మలు రెమ్మలు చూడండి ఆ రెమ్మల్లో మనం 10-15 సెంటీమీటర్లు మాత్రమే కత్తిరించాలి ఇది పోయిన సీజన్ లో కత్తిరించిన దానిపైన వచ్చినటువంటి రెమ్మలు వాటిపైన మనం చేసినటువంటి కత్తిరింపులు ఇలా మనము ఈ తేలికపాటి కత్తిరింపులు మాత్రమే చేసుకోవాలి ప్రధానంగా ఉన్నటువంటి కొమ్మను ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మనం కత్తిరింపులు చేసుకుంటూ వెళ్ళకూడదు ఎందుకంటే ప్రధాన కొమ్మ బలంగా తయారు కావాలి దానిపైన సెకండ్ ఆర్డర్ బ్రాంచెస్ అంటాం అంటే రెండవ తరం రెమ్మలు రావాలి దానిపైన మూడవ తరం రెమ్మలు రావాలి ఆ మూడవ తరం రెమ్మలను మనం తేలికపాటుగా మనం కత్తిరించుకుంటూ రావాలి కత్తిరించిన తర్వాత మొక్క అంతా కూడా ఎలా కనపడాలంటే ఇలా మనకు ఈ విధంగా కత్తిరించినట్లుగా మనం కనిపించాలి ఇక్కడ మీరు చూడండి మొక్క కత్తిరించడం జరిగింది ఈ కత్తిరించిన తర్వాత మొక్కలపైన పూత చూడొచ్చు కుడి పక్కనే పూత వచ్చింది ఉంది దీనిపైన ఫోటోలు కూడా మీరు గమనిస్తే ఇక్కడ ఈ కత్తిరింపులు చేసేటువంటి వారు ఇది చూడండి మీకు ఇది అంటే దీని వయసు సుమారుగా మనకు 8-9 సంవత్సరాల వయసు ఉంటుంది ఈ మొక్కలకు కొద్దిగా ఎక్కువ వయసు ఉన్నటువంటి మొక్కలపైన వీళ్ళు కత్తిరింపులు చేస్తున్నారు ఈ కత్తిరింపులు చేసినప్పుడు వాటికి వాడేటువంటి సికేచర్స్ అంటాం కత్తెరలు ఈ కత్తెరలన్నీ కూడా మనము శానిటైజ్ చేసుకొని అంటే మనకు ఈ కత్తెరలు దీనికి కత్తిరింపులకు వాడేటువంటి ఈ సికేచర్స్ అన్నింటిని కూడా మనము ఈ మందు ద్రావణంలో నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ మనము కత్తిరింపులు చేసేటప్పుడు వాణ్ణి మనము ఆ ద్రావణంలో మనం ముంచి తర్వాత మాత్రం మనం కత్తిరింపులు చేసుకోవాలి అలా చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి ముందుగా ఏం చేయాలంటే మన తోటలో తెగులు వచ్చినటువంటి అంటే అంతకుముందు సంవత్సరం ఏదైనా బ్యాక్టీరియా తెగులు వచ్చి గజ్జి మచ్చలు ఆ కొమ్మలపైన ఏర్పడి ఉంటే అటువంటి మొక్కలను ముందుగా మనం కత్తిరించకూడదు ముందు ఆరోగ్యంగా ఉన్నటువంటి మొక్కలన్నింటినీ కూడా ముందుగా కత్తిరించుకోవాలి తర్వాత ఈ మనకు తెగులు వచ్చినటువంటి మొక్కలను కత్తిరించుకునేటప్పుడు తప్పనిసరిగా ఈ మనము ఈ సోడియం హైపోక్లోరైట్ అనేటువంటి మందు ద్రావణం అది మార్కెట్లో మనకు దొరుకుతుంది దాంట్లో మనము ఈ కత్తెరలను మనము ఒక 2-3 నిమిషాలు అలా ఉంచి తర్వాత కత్తిరింపులు సపరేట్గా చేసుకోవాలి ఇక్కడ నా నేను చెప్పే దాంట్లో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే తోటలో ఉన్న మొక్కలన్నింటినీ ఈ కత్తిరింపులు చేసేటప్పుడు ఈ తెగులు సోకిన మొక్కలను కత్తిరించి అదే కత్తెరలతో మరలా తెగులు రాని మొక్కలను కత్తిరిస్తే ఈ కత్తెరల ద్వారా తెగులు వేరే మొక్కలకు వ్యాప్తి చెందేదానికి ఆస్కారం ఉంటుంది ఎక్కడైనా మీరు వీటిని శుద్ధి చేయడంలో అంటే సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో శుద్ధి చేయడంలో చిన్న పొరపాటు చేసినా కూడా సరిగా వాటిని శుద్ధి చేయకపోయినా కరెక్ట్ సమయం పాటు వాటిని మందుని ద్రావణం ఉంచకపోయినా కూడా ఈ తెగులు వేరే మొక్కలకు ఆశించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మంచి మొక్కలను సపరేట్గా చేసుకోవాలి తెగులు వచ్చిన మొక్కలను సపరేట్గా మనం కత్తిరింపులు చేసుకుంటే మంచిది ఇలా కత్తిరింపులు చేసుకున్నప్పుడు కత్తిరించినటువంటి భాగాలన్నింటినీ కూడా మనం తోటలో వదిలేయకూడదు వాటిని ఎప్పటికప్పుడు పొలం నుంచి తీసేసి దూరంగా తీసుకెళ్ళి వాటిని కాల్చివేసేసేయాలి ఎప్పుడు కూడా తీసుకెళ్ళి ఒక దగ్గర గుట్టగా వేయకూడదు ఎందుకంటే అక్కడ అలాగే ఉంటే వాతావరణంలో వచ్చేటువంటి మనకు అప్పుడప్పుడు పడేటువంటి వర్షాల వలన గాలి వలన ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియా తెగులు అనేది మళ్ళీ తోటలు ఆశించేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి శుభ్రంగా తోటలో ఉన్నటువంటి వాటిని బయటికి తీసుకెళ్ళి కాల్చివేసేయాలి మన పాదుల్లో బ్లీచింగ్ పౌడర్ మనం పాదుల్లో చల్లుకోవాలి ఎందుకంటే బ్లీచింగ్ పౌడర్ చల్లితే ఒకవేళ కత్తిరించినప్పుడు ఆకుల నుంచి కానీ కొమ్మల నుంచి కానీ ఆ వాటికి బ్యాక్టీరియా సంబంధించిన బీజాలు పాదుల్లో పడి ఉంటే అవన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది కింద చూపించినటువంటి ఫోటోలో మీరు చూసినట్లయితే వాటి కాండాలకు కూడా ఈ బోర్డో పేస్ట్ను పూయడం జరిగింది ఈ బోర్డో పేస్ట్ను మనము మీకు అందరికీ తెలిసినటువంటిదే ఈ మైలుతత్వము సున్నపు నీళ్ళలో మనం అంటే 1 కేజీ మైలుతత్వము 1 కేజీ సున్నము 5 లీటర్ల నీళ్ళలో కలుపుకోవాలి ఈ విధంగా తయారు చేసినప్పుడు మనకు మనకు బోర్డో పేస్ట్ తయారవుతుంది దాంట్లో ఈ 10 లీటర్ల ఈ మైలుతత్వము పేస్ట్ పేస్ట్ చేసిన దానికి మనకు 30 ml క్లోరిపైరిఫాస్ అనేటువంటి మందు కూడా కలుపుకొని
ఈ మొక్కల మొదల్లో కనుక మనము ఇలా పూసుకుంటే మనకు కాండం తొలిచేటువంటి పురుగులు కానివ్వండి, లేకుంటే మన చెద పురుగులు కానీ రాకుండా శుభ్రంగా ఇలా తోట బాగా ఉంటుంది. ఈ విధంగా శుభ్రంగా తోటలు పెట్టుకోవాలి. నెక్స్ట్ స్లైడ్. సో మనకు తర్వాత నీటి అవసరం. ముఖ్యంగా ఈ మూడు సీజన్లో అంటే అంబెబహార్, మృగ్బహార్, అస్తబహార్ సీజన్లో ఒక మొక్కకు ఒక రోజుకు ఎన్ని లీటర్ల నీరు అవసరం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా రైతులు తెలుసుకుంటే మంచిదనే ఉద్దేశంతో మీకు ఈ స్లైడ్ చూపించడం జరుగుతూ ఉంది. మీరు కనుక చూస్తే ఇక్కడ మూడు సీజన్లలో కూడా మనకు మొట్టమొదటిగా చూపించినటువంటి అంబెబహార్ సీజన్లోనే 17 లీటర్ల నీటి నుంచి 44 లీటర్ల నీరు ఒక మొక్కకు ఒక రోజుకు అవసరం అవుతుంది. అంటే మే నెలలో అంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ మే నెలలో ఒక రోజుకు ఒక మొక్కకు 44 లీటర్ల నీళ్లు అందించాల్సి ఉంటుంది. అదే కనుక మీరు మృగ్బహార్ సీజన్లో చూస్తే 20 నుంచి 30 లీటర్ల నీరు ఉంటుంది. అంటే వాతావరణము మీకు చల్లబడే కొద్దీ, వర్షాలు పడే కొద్దీ నీటి అవసరం కూడా తగ్గిపోతూ ఉంటుంది. అదే కనుక హస్తబహార్ పంట తీసుకుంటే మీకు ఇక్కడ 20 లీటర్ల అవసరంతో మొదలై 16 లీటర్ల నీటితోనే మనకు 16 ఈ 20 లీటర్ల నీరు అంటే ఒక రోజుకు ఒక మొక్కకు కావాల్సినటువంటి నీరు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఈ నీరు ఇవ్వడం అనేది మీకు డ్రిప్పర్లు మీకు మొక్కకు మనము లీటర్ల ద్వారా డ్రిప్పర్లు అమర్చడం జరుగుతూ ఉంటుంది. అందరికీ తెలిసినటువంటి విషయమే, సాధారణంగా 8 లీటర్లు కెపాసిటీ అంటే గంటకు 8 లీటర్లు నీరు బయటకు వచ్చేటువంటి డ్రిప్పర్లనే మనము సాధారణంగా లీటరల్స్ పైన అంటే ఆన్లైన్ డ్రిప్పర్స్ కానీ లేకపోతే ఇన్లైన్ డ్రిప్పర్స్ ద్వారా కానీ మనం నీటిని అందిస్తూ ఉంటాం. కొంతమంది రైతులు మొక్క వయసును బట్టి 1 లీటర్లే ఉంచుతారు, కొంతమంది మొక్క వయసు పెరిగే కొద్దీ 2 లీటర్లు అంటే మొక్కకు 2 వైపులా 2 లీటర్లు వేసేసి దానిపైన డ్రిప్పర్లు 4 డ్రిప్పర్లు తర్వాత స్పెగతి ఎక్స్టెన్షన్ ట్యూబ్ పెట్టి దాని చివరిలో 2 డ్రిప్పర్లు పెట్టి కూడా రైతులు డ్రిప్ ద్వారా నీరు ఇస్తుంటారు. కాబట్టి రైతులు తెలుసుకోవాల్సింది ఏంటంటే 1 గంట మనము మోటార్ ఆన్ చేస్తే 4 డ్రిప్పర్లు 8 లీటర్ల కెపాసిటీతో ఉంటే 1 గంట మీరు కనుక మోటార్ ఆడిస్తే 32 లీటర్ల నీరు మొక్క దగ్గర గంటకు పడుతూ ఉంటుంది. అదే మీరు 2 గంటలు ఆడిస్తే 64 లీటర్లు పడుతుంది. సో మీరు ఎన్ని గంటలు మోటార్ ఆడిస్తున్నారు, మొక్క వయసు ఎంత, మొక్క మనం ఇక్కడ చూసిన విధంగా ఒక రోజుకు ఒక మొక్కకు 8 లీటర్ల నీరు కావాలి అనేటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని మొక్కకు తగినంతగా మీరు నీరు ఇస్తే మొక్క ఆరోగ్యవంతంగా పెరుగుతుంది, చీడబీడల బెడత తక్కువగా ఉంటుంది, కాయ నాణ్యత కూడా బాగా పెరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇక్కడ మీరు కత్తిరించిన తర్వాత మనము మొక్కకి ఎప్పుడైతే మనము నీరు అందించి నీటి ద్వారా మనము రసాయనిక ఎరువులు అందిస్తూ ఉంటాం, అంటే నీటిలో కరిగేటువంటి రసాయనాలు ఇస్తుంటాం, తర్వాత భూమిలో వేసేటువంటి సేంద్రియ ఎరువులు ఇవన్నీ వేసిన తర్వాత ఈ మొక్క పైన ఈ విధంగా మనకు పూత బాగా రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మొదటి తడి ఇచ్చిన తర్వాత 30-40 రోజులకు పూత రావడం ప్రారంభించి అది మరలా 30 రోజుల పాటు అంటే సుమారుగా పూత పూయడం ప్రారంభించి 75 రోజుల వరకు మనకు పూత మొక్కల పైన రావడం జరుగుతూ ఉంటుంది. మొదటగా వచ్చేటువంటి పూత మీరు కనుక గమనిస్తే ఎక్కువగా మగపూలు వస్తుంటాయి, తర్వాత ద్విలింగ పూలు పుష్పాలు వస్తుంటాయి. అంటే మొట్టమొదటగా వచ్చేటువంటి పూలు మనకు మగపూలు ఉంటాయి, తర్వాత ద్విలింగ పుష్పాలు మనకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు పరపరాగ సంపర్కం వల్ల పిందులుగా ఏర్పడతాయి. మగ పుష్పాలు తర్వాత వంద్య పుష్పాలు అంటే మగ ఆడ లక్షణాలు రెండు కలిగి ఉండి ఏ భాగం కూడా బాగా తయారు కానటువంటి పుష్పాలు అయితే కూడా మనకు రాలి పడిపోవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా రైతులు కంగారు పడుతుంటారు, సార్ మా తోటల్లో ఈ పూత ఎక్కువగా రాలిపోతుంటుందని మనకు చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ రైతులు గమనించాల్సింది ఏంటంటే మన తోటలో రాలి పడిపోయినటువంటివి మగ పుష్పాల, ద్విలింగ పుష్పాల లేక వంద్య పుష్పాల అని కానీ మీరు గనక గమనించుకున్నట్లయితే ద్విలింగ పుష్పాలు కానీ రాలిపోతుంటే మనము దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అదే మగ పుష్పాలు వంద్య పుష్పాలు అయితే సాధారణంగా పరపరాగ సంపర్కం జరిగిన తర్వాత ఇవన్నీ కూడా 11-12 రోజుల వయసుతో మనకి ఇవన్నీ కూడా పుష్పాలన్నీ కూడా మరలా ముడుచుకొని పోయి రాలి కింద పడిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి మనం జాగ్రత్తలుగా గమనించి ఈ పిందె పట్టే సమయంలో అంటే పూత ప్రారంభమై పిందె కట్టే సమయం నుంచి
కాయలు బాగా ఎదుగుతున్న దశలో మనము మొక్కకు ఎంత నీరు అవసరమో అంత నీరు సక్రమంగా సరైన మోతాదుల్లో మనం నీరు ఇచ్చినట్లయితే కాయల్లో ఎదుగుదల బాగా ఉంటుంది, నీటి ఎద్దడికి మొక్కలు గురి కావు. దీనివల్ల ఏమవుతుందంటే పురుగుల బెడద మనకు తెగుళ్ళ బెడద కూడా చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. తర్వాత ఈ మనకు కాపు వచ్చిన తర్వాత చాలామంది రైతులు మనకు ఉదాహరణకు మనకు ఎక్కువగా 85% పైగా మన రాష్ట్రంలో సాగవుతున్నటువంటి రకాలు కనుక చూసుకుంటే మనకు భగవా అనేటువంటి రకాన్ని రైతులు సాగు చేస్తున్నారు. అక్కడక్కడ కొంత విస్తీర్ణంలో గణేష్ అనేటువంటి రకం కూడా ఉంది. తర్వాత ఈ మధ్య కాలంలో మనకు పూలే భగవా సూపర్ అనేటువంటి కొత్త రకాన్ని కూడా కొంతమంది రైతులు తెచ్చి నాటుకుంటున్నారు. అది కూడా భగవా రకానికి చాలా వరకు చెందినటువంటిది చెప్పుకోవచ్చు. సో ఈ రకాల్లో మనకు ఏ టైంలో మనకు కాయను పోస్తే మంచి నాణ్యమైనటువంటి కాయలు వస్తాయి, ఇది మనం తెలుసుకోవడం ఎలా అనేటువంటి దాని చెప్పేదానికోసమే మీకు ఇక్కడ రెండు ఫోటోలు పెట్టడం జరిగింది. ఇక్కడ మనకు ఎడం వైపు కనుక చూస్తే మనకు మామూలుగా సాధారణంగా ఏంటంటే 135 నుంచి 175 రోజుల్లో కోతకు పట్టేటువంటి సమయము. అదే భగవా రకమకైతే మీరు తప్పనిసరిగా 160 నుంచి 170 రోజులు వయసు ఉన్నటువంటి కాయలు మాత్రమే కోయాలి. ఇది కోయాలంటే మనం ఎలా వాటిని మనం 160 రోజులు 170 రోజులు అని గుర్తించడం ఎలా అంటే మనం రోజులు లెక్క పెట్టడం కష్టం కాబట్టి ఒక గుర్తుగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఎడమవైపు చూపించినటువంటి మీకు కింద ఆ పుష్పగుచ్చాలు మనకు ఆ విడిపో అంటే కలుసుకుండా ఇట్లా విడిపోయినట్టు కనపడుతూ ఉంటాయి. అదే కనుక కుడి పక్క చూపించినటువంటి బొమ్మలో కనుక మీరు చూస్తే ఆ పుష్పగుచ్చాలు అవన్నీ కూడా మీకు మూసుకొని పోయినట్టు కనపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది ఇలా క్లోజ్గా మూసుకుపోయినట్టు కనపడుతుందో అది మనకు ఒక గుర్తింపు, ఇండికేషన్ అంటాం. అంటే మెచ్యూరిటీ ఇండిసెస్లో అంటే మెచ్యూరిటీ ఇండికేషన్లో అంటే ఈ కాయ బాగా లోపల ఉన్నటువంటి గింజలన్నీ కూడా బాగా తయారయ్యాయి, అందులో బాగా సైజు బాగా ఉంటుంది, రంగు బాగా ఉంటుంది, రసం శాతం బాగా ఉంటుంది, తీపిదనం బాగా ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. అటువంటి కాయలను మాత్రమే మనము ముఖ్యంగా దూర ప్రాంతాలకు ఎగుమతి చేసేదానికి అటువంటి కాయలు మనము కొయ్యాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. తర్వాత మనకు ఒక మొక్క పైన మనము ఎన్ని కాయలు కాపులో కాపుకు వచ్చినప్పుడు ఒక మొక్క పైన ఎన్ని కాయలు ఉంచాలి అని దాన్ని మనము కిలోల లెక్కన కూడా మనం చూసుకోవచ్చు. మొక్క వయసును బట్టి మనం కాపును తీసుకోవాలి. అలా కాకుండా చాలామంది రైతులు ఏం చేస్తుంటారంటే ఇప్పుడు మనం మొక్క నాటిన తర్వాత మనం ఇంతకుముందు చెప్పుకున్నాం 6-7 నెలల్లో పూతకు వస్తే వచ్చిన పూతను కాపుగా వదిలేస్తుంటారు. అంటే ఏదో మనకు కాపు వస్తుంది, కొంత ఆదాయం వస్తుంది అనేటువంటిది రైతు అభిలాష. అందుకు అంటే ఒక విధంగా మనము అంటే రైతు పెట్టుబడి పెట్టినప్పుడు తప్పనిసరిగా ముందుగా మనకు పంటకు వచ్చి చేతికి ఇంత ఆదాయం రావాలని కోరుకోవడంలో తప్పు లేదు. కాకపోతే ఒక నిర్దిష్టమైనటువంటి వయసు వచ్చేంత వరకు మనం పంట తీసుకోకూడదు. ఎందుకంటే దానిమ్మ పంటలో ఈ కొన్ని ప్రమాదకరమైనటువంటి తెగుళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ ఆ జాగ్రత్త తప్పనిసరిగా మనం పాటించాలి. మనము 18 నెలల నుంచి 24 నెలల వయసు తర్వాతనే మనము కాపు వదలాలి. తర్వాత ఆ వయసుకు తగ్గట్టుగానే మనము మొక్కల పైన కాయలు ఉంచితే ఆ కాయలు మనకు మంచి సైజు వస్తాయి. మంచి సైజు అంటే 300 గ్రాములు పైన, అలాగే 500 గ్రాములు ఈ మధ్య సైజులో ఉన్నటువంటి కాయలనే మనము మంచి గ్రేడ్ కాయలుగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా 750 గ్రాములు కాయలు వస్తే ఇంకా దాన్ని మనం చెప్పుకోవాలంటే ఏ ప్లస్ ప్లస్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే అటువంటి ఎక్స్పోర్ట్కి ఇంకా బాగా అనుకూలంగా ఉంటాయి. కానీ సాధారణంగా లోకల్ మార్కెట్స్లో అంటే మన ఇతర రాష్ట్రాల్లో అమ్ముకునే దానికి కానీ ఈవెన్ ఎక్స్పోర్ట్ చేసుకునే దానికి కూడా 300 నుంచి 500 గ్రాములు బరువు ఉన్నటువంటి కాయలు కనుక మనం గన కోసుకోగలిగితే అటువంటి కాయలను ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 160 నుంచి 170 రోజుల వయసు తర్వాత కాయలను కొయ్యగలిగితే వాటిని మార్కెటింగ్ చేస్తే మనకు ఎక్స్పోర్ట్ చేయగలిగితే రైతుకు బాగా లాభసాటిగా ఉంటుంది. సో దీన్ని బట్టి చూస్తే ఇక్కడ మనం చూస్తే మొక్క 2-3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక్కొక్క మొక్కకు 20-25 కాయలు అంటే కిలోల లెక్కన చూస్తే 4-5 కిలోలు 4-5 సంవత్సరాలప్పుడు 40 నుంచి 60 కాయలు ఒక మొక్కకు, కిలోల ప్రకారం చూస్తే 8 నుంచి 12 కిలోలు 6-8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 80 నుంచి 100 కాయలు ఒక్కొక్క మొక్కకు, బరువు కనుక చూస్తే 16-20 కిలోలు
పది సంవత్సరాలు పైన ఉన్నటువంటి మొక్కలు ఒక్కొక్క మొక్క పైన 110 నుంచి 125 కాయలు 22 నుంచి 25 కిలోలు ఒక మొక్కకు వచ్చే విధంగా కాయలు ఇన్ని ఇన్నిగానో మనం ఉంచుకుంటే మీకు ఉదాహరణకు మీకు 6-8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి తోటల్లో ఒక్కొక్క మొక్కకు 16 నుంచి 20 కేజీలు 10 సంవత్సరాల పైన 22 నుంచి 25 కేజీలు మనకు దిగుబడి వస్తూ ఉంటుంది. అంటే రైతులు అడగవచ్చు, సార్ మాకు పూత వస్తూ ఉంది, పిందె బాగా కడతా ఉంది, మరి వాటిని పిందెలన్నీ తీసేసి మీరు చెప్పినట్టు ఇన్ని కాయలు మాత్రం ఉంచుకుంటే కాపు అంతా కూడా నష్టపోతాం కదా అని అనేటువంటి అభిప్రాయం రైతులకు ఉంటుంది. సో మీరన్నట్టు ఒకవైపు మనం ఆలోచిస్తే మనకు కాయల సంఖ్య ముఖ్యం కాదు. ఇప్పుడు రోజులు ఇప్పటి రోజులు ఎలా ఉన్నాయంటే మనము ఎంత రాసి పండించామనేది ముఖ్యం కాదు, అందులో ఎంత వాసి ఉంది అంటే ఎంత నాణ్యత ఉంది అనేది చాలా ముఖ్యం. అంటే నెంబర్ ఈజ్ నాట్ ద అంటే నెంబర్ కాదు, ఇన్ని కాయలు ఇన్ని వేల కాయలు ఇన్ని టన్నులు మనం పండించామన్నది ముఖ్యం కాదు. ఎంత నాణ్యమైనటువంటి పంట మనం పండించాము, ఎంత పంటను మనం ఎక్స్పోర్ట్ చేయగలిగాము అనేది మనం ఆలోచించుకుంటే దానిమ్మ నుంచి మనము ఎక్కువ రాబడిని తీసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు ఏం చేయాలంటే మొక్క వయసును బట్టి ఉదాహరణకు 2-3 సంవత్సరాల వయసు మొక్కలో మీకు ఒక 60-70 కాయలు 100 కాయలు మొక్క పైన కనపడుతున్నాయి, మీరు పిందెలు చూసుంటారు, ఆ పిందెల్లో కూడా కాయ పెరుగుతున్నప్పుడు దానిపైన మీకు తామర పురుగులు కొద్ది గోకి తోలు పైన గరుగ్గా రావడం కానివ్వండి, మచ్చలు రానివ్వడం కానివ్వండి, ఇతరత్ర పురుగు కానివ్వండి, ఇతరత్ర తెగులు వలన ఏదైనా కొద్దిగా కాయకు ఇబ్బంది కలిగి చూసేదానికి బాగలేదనుకుంటే అటువంటి కాయలను మీరు అన్ని కూడా తీసేస్తూ రావాలి. అటువంటి కాయలు మొక్కలపైన ఉంచితే మిగతా కాయలకి పోటీగా ఉంటాయి, అన్ని కాయలు మీకు 100-150 గ్రాముల బరువు కంటే ఎక్కువ రావు. సో 100-150 గ్రాముల బరువు ఉన్నటువంటి కాయలను మీకు లాస్ గ్రేడ్ కాయలుగా వాళ్ళు మార్కెట్ వాళ్ళు తీసుకొని ధర మీకు తక్కువ చెల్లించడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఎక్కడైతే ఈ తామర పురుగులు కానీ లేకపోతే నల్లి కానివ్వండి ఇతరత్ర తెగులు మచ్చలు ఏర్పడినటువంటి ఈ కాయలను చిన్నప్పుడే వాటిని మనము మొక్కపై నుంచి తీసేసి బాగా ఆరోగ్యంగా ఉన్నటువంటి కాయలను ముఖ్యంగా పొడమటి దిక్కున ఎండ పొడబడి దెబ్బతిని ఉంటుంది, కాయ తోలు పైన తెల్లగా మారి ఉంటుంది, అటువంటి కాయలను మొక్కపైన ఉంచితే మనకు లాభం ఉండదు. అటువంటి కాయలన్నీ కూడా తీసేసి బాగా పెరిగేటువంటి కాయలను కొమ్మల చివరిన పెరిగేటువంటి కాయలను కాకుండా ఈ కొమ్మలు రెమ్మల పైన మధ్య భాగంలో నుంచి వచ్చేటువంటి పెరిగేటువంటి కాయలు మనం కనుక వదిలితే ఆ కాయలు మంచి సైజుకి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. మీరు గమనించండి, ఎప్పుడు కూడా రెమ్మ చివర పిందె పుట్టి అది పెరిగే కాయ మీకు 150 గ్రాముల కంటే ఎక్కువ పెరగదు, ఎందుకంటే ఆ రెమ్మ అంతకంటే బరువు కాయను అది నిలబెట్టుకోలేదు. కాబట్టి అటువంటి కాయలు మనము ఎప్పటికప్పుడు తీసేస్తూ బాగా ఆరోగ్యవంతంగా ఆకర్షణీయంగా ఉన్నటువంటి కాయలు మాత్రమే ఇక్కడ చూపించినట్టు విధంగా మనం కనుక తీసుకుంటే, అంటే ఇక్కడ మీకు సంఖ్య చూపించాము, ఈ సంఖ్యను మీరు కనుక దృష్టిలో పెట్టుకొని ఒక 10-15 కాయలు మనము ఉంచుకొని అంటే మొక్క బాగా పెరుగుదల బాగా ఉంది, మొదటి 2-3 సంవత్సరాలు నేను 20-25 కాయలు అన్నాను, మీ దగ్గర 40-50 కాయలు ఉన్నాయి, ఏమి మొక్క బాగా మా తోటలో బాగా సత్తువ ఉంది సార్, బాగా పెరిగింది, ఈ 40-50 కాయలను మొక్క మనకు శక్తివంతంగా బాగా పట్టుకొని పెంచగలగదు అనేటువంటి ఉద్దేశం ఉంటే అటువంటి కాయలు మాత్రమే వదలండి, మిగిలిన కాయలన్నీ కూడా ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటే నేను చెప్పినట్టుగా ఈలాగా పంట తీసుకుంటే తప్పనిసరిగా మనకు మంచి నాణ్యమైనటువంటి పంట వస్తుంది, దానికి రేటు మీకు మంచి ప్రైజ్ వస్తుంది. అంటే ఒక కిలో మీరు 130-140-150 రూపాయలకు అమ్ముకోవడం మేళ, లేదా కిలో 20-30 రూపాయలకు మీరు అమ్ముకుంటే ఏ 4 కిలోలు అమ్మితే కానీ మీకు 130-150 రూపాయలు రాదు. అదే మనం 1 కిలో మంచి సైజు ఉన్నటువంటి అమ్ముకుంటే మంచి ధర వస్తుంది, ఒకసారి మీ తోటలో మంచి కాయలు ఉన్నాయంటే మరలా మళ్ళా రైతులు మీ దగ్గరికి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా పంట తీసుకుంటే దానిమ్మ ఒకసారి మనం నాటితే సాధారణంగా 20 సంవత్సరాలు బతకాలి, కానీ ఇప్పుడు నాటేటువంటి తోటలన్నీ కూడా ఏమవుతున్నాయంటే 5-6 సంవత్సరాలకే చాలా రకాల కారణాల వలన, అంటే అది పురుగులు తెగుళ్ళ సమస్య కావచ్చు, మనం తొందరగా కాపుకి వదిలిన దాని వలన కావచ్చు, ఇతరత్ర కారణాల వలన కావచ్చు,
మన తోటలన్నీ కూడా తొందరగా క్షీణించిపోతున్నాయి. 25 సంవత్సరాలు బతకాల్సినటువంటి చెట్లు 5-6 సంవత్సరాల్లోనే మనం తీసేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఈ ఈ మనం ఎన్ని కాయలు ఉంచాల్సిన అనేది కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇక్కడ గ్రేడింగ్ ఇవి కనుక మీరు చూస్తే ఈ సూపర్ గ్రేడ్ అంటే 750 గ్రాములు పైన ఉండాలి కాయ. కింగ్ సైజ్ అయితే 500 నుంచి 750 గ్రాములు, క్వీన్ సైజ్ అయితే 400 నుంచి 500 గ్రాములు, ప్రిన్స్ సైజ్ అయితే కనుక 300 నుంచి 400 గ్రాములు, ఈ 12A 12B అనేది 250-300 గ్రాములు బరువు ఉన్నటువంటి కాయలు. ఇక్కడ మీరు చూస్తే మనము ఈ 250-300 గ్రాముల బరువు ఉన్నటువంటి కాయలను మనం ఇక్కడ చూసేదానికి మనం లాస్ట్ గ్రేడ్గా చూస్తున్నాం. దీనికంటే తక్కువ వస్తే అంటే 250 గ్రాముల కంటే తక్కువగా వచ్చినటువంటి కాయలను మీరు కనుక క్వాలిటీ పరంగా చూస్తే వాటిని లాస్ట్ గ్రేడ్ కాయలుగా పరిగణిస్తారు. వాటికి మార్కెట్లో ధర తక్కువగా ఉంటుంది. మనం ఎప్పుడు కూడా 300-400 గ్రాములు కాయ ఉండేటట్టుగా మనం చూసుకుంటే దాన్ని మనం ప్రిన్స్ గ్రేడ్ కింద మనం ట్రీట్ చేయొచ్చు. ఆ సైజులో కనుక మన కాయలన్నీ కూడా తెచ్చుకుంటే మీకు మార్కెట్లో మంచి ధర ఉంటుంది. ఇంకా మీరు క్వీన్ సైజ్ 400-500 గ్రాముల బరువు వచ్చే కాయలను కనుక మీరు వచ్చే విధంగా చేసుకుంటే ఇంకా ఎక్స్పోర్ట్ కూడా మనం ఎగుమతి కూడా చేసి మంచి ధర తీసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఫోటోలో రైతులు గ్రేడింగ్ చేస్తున్నారు. వాటిని సపరేట్ చేసి దాన్ని మళ్ళా అట్టపెట్టెల్లో మనకు ఒత్తుగా పేపర్ మొక్కలు తర్వాత గడ్డి అవన్నీ వేసి కట్టి అంటే ఇది లోకల్ మార్కెట్ అంటే మన ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి ఎగుమతి చేసేటువంటి పద్ధతి ఈ మీరు ఈ ఫోటోల్లో మనం చూడవచ్చు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ప్యాకింగ్ మనం సాధారణంగా ఈ ఇతర దేశాలకు మనం ఎగుమతి చేయాలంటే వాళ్ళు స్పెసిఫికేషన్స్ కొన్ని ఉంటాయి. అంటే ఆ పెట్టే ఈ కార్డ్బోర్డ్ బాక్సెస్ అంటాం, వాటి కొలతలు ఎంత ఉండాలి, ఆ కొలతల్లో ఎన్ని కేజీలు మాత్రమే మనం పెట్టాలి అనేటువంటిది నిర్దేశింపబడి ఉంటుంది. ఇది ఒక్కొక్క దేశాన్ని బట్టి కొద్దిగా మారుతూ ఉంటుంది. మనకు దాంట్లో కింద మనం ఒత్తుకు మనం పేపరు వేస్ట్ వేస్తాము, తర్వాత గాలి ఆడేదానికి వాటికి ఈ వెంట్స్ అని అంటాము, గాలి ప్రసరణ అయ్యేదానికి ఇటువంటి అట్ట మొక్కలను లో మనం ప్యాకింగ్ చేసి మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. సో ఈ ప్యాకింగ్ కూడా మనము ఇది విదేశాలకు ఎగుమతి చేయాలంటే ఇప్పుడు ఈ పాలిథిన్ స్లీవ్స్ వాటిలో అంటే మనకు ఇప్పుడు ఇవి ఎలా ఉంటాయంటే లోపల కాయలను లోపల ప్యాక్ చేసినప్పుడు కాయల్లో నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి కొన్ని వాయువులను అంటే ఉదాహరణ కార్బన్ డైఆక్సైడ్ లాంటి వాయువును అది పీల్ చేసుకొని ఆ కాయ తొందరగా మనకు చెడిపోకుండా ఉండేదానికి ఉండేటువంటి ప్లాస్టిక్ ఈ కవర్స్ కూడా ఉన్నాయి. అటువంటి ప్లాస్టిక్ కవర్స్లో నీట్గా మనం ప్యాక్ చేసి వాటిని మరలా కార్డ్బోర్డ్ బాక్సులో పెట్టి మనము ఎగుమతి చేయాల్సి ఉంటుంది ఇతర దేశాల. నెక్స్ట్ ఇక్కడ ఇంతకుముందు చూసారు, ఇక్కడ కూడా కాయలు మీరు చూడండి మంచి నాణ్యమైనటువంటి కాయలు. కాయల పైన ఎలాంటి మీకు పురుగు ఆశించినటువంటి కానీ తెగులు వచ్చి మచ్చ కాకుండా శుభ్రమైనటువంటి కాయలు కనుక ఉంటే మనకు విదేశాల మార్కెట్లో మనకు మంచి ధర పలుకుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎగుమతి గన నేను మనం చూసుకుంటే మనము భగవ రకం మనం ఎక్కువగా పండిస్తున్నాం. ఈ దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉంది. ఎందుకంటే పైన బాగా రంగు బాగా ముదురు ఎరుపు రంగులో ఉంటుంది, లోపల గింజలు కూడా ముదురు ఎరుపు రంగులో ఉంటాయి, మంచి రసం ఉంటుంది, తీపిదనం ఉంటుంది. తర్వాత ఈ కాయలు 500 గ్రాములు బరువు ఉంటే ఎగుమతికి నేను ఇంతకుముందు చెప్పాను మంచి ధర పలుకుతుంది. కాయలన్నీ కూడా ఒకే సైజుతో ఉండాలి, మంచి షేప్లో ఉండాలి, కొన్ని ఆకారంలో కూడా అటు ఇటుగా ఉన్నా కూడా మనకు ఎగుమతికి పనికిరావు. తర్వాత గింజలు రక్తవర్ణంలో ఉండాలి. తర్వాత తీపిదనం, ఇది 16 నుంచి 18 డిగ్రీల బ్రిక్స్. దీనికి మనము బ్రిక్స్ మీటర్ అని మనకు ఉంటుంది. అది మనము పెద్ద కాస్ట్లీ మనకు ఎక్విప్మెంట్ ఏం కాదు, అది తీసుకొని వచ్చి మనం టెస్ట్ చేసుకోవచ్చు. 16-18 డిగ్రీల బ్రిక్స్ ఉంటే తీపిదనం బాగా ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. కాయల పైన ఎటువంటి ఘాట్లు కానీ మచ్చలు కానీ పురుగులు ఆశించినటువంటి లక్షణాలు కానీ లేకుండా ఉండాలి. తొడిమను జాగ్రత్తగా కొయ్యాలి. తర్వాత ఆ ముచ్చిక దగ్గర ఉన్నటువంటి పుష్పగుచ్చాలు నేను ఇంతకుముందు చూపించాను మీకు, ఇలా ముడుచుకొని పోయి ఉంటాయి, అవి కూడా మీకు అంటే విరిగిపోయినట్లు కత్తిరించినట్లు ఉండకుండా ఉంటే
అండ్ మంచి ఆకర్షణీయంగా పండు కనపడుతుంది. అటువంటి వాటికి వాటిని మనము ఇతర దేశాలకు మనము ఎగుమతి చేసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇక్కడ మనం ముఖ్యంగా చూస్తే మన దేశం నుంచి సుమారు 70 దేశాలకు పైగా మనము ఎగుమతి చేస్తున్నాము. ఇది 2019-20 సంవత్సరంలో ఇక్కడ 80,000 మెట్రిక్ టన్నుల పైగా మనము ఎగుమతి చేసాము విదేశీ మారక ద్రవ్యాన్ని. ఇది పెరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. మన దేశం నుంచి ఇప్పుడు ఇతర దేశాలకు ఎగుమతి ఎక్కువగా ఉంది. ఇతర దేశాలన్నీ కూడా మన దేశం వైపే ఇప్పుడు వారి దృష్టి అంతా ఉంది. ఎందుకంటే మన దేశంలో పండించేటువంటి భగవ రకానికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే నాణ్యత పరంగా, తర్వాత పోషక విలువల పరంగా ఇది చాలా మంచి పండు అని చెప్పి ఇతర దేశాల వారు చూశారు. కాబట్టి మనకు ఎగుమతి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మనము బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నేపాల్, సౌదీ అరేబియా, నెదర్లాండ్ ఇటువంటి దేశాలకు మనం ఎగుమతి చేస్తున్నాం. ఇంకా మనం తక్కువ, మనం 5% మాత్రమే ఎగుమతి చేస్తున్నాం. మన పంటను మనమే ఎక్కువ తింటున్నాం, అంటే మన దేశంలోనే. కానీ ఇతర దేశాలకు పంపిస్తేనే మనకు ఎక్కువ ధర పలికేదానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగంటే రాశి కంటే వాసికి విలువ రావాలి. అంటే మనం ఎంత పంట పండించామన్నది ముఖ్యం కాదు, అందులో ఎంత నాణ్యమైనటువంటి పంట ఉంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం పంటను పండించాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇక్కడ ఇందులో చూస్తే మీకు ఎడం వైపున దానిమ్మను పండించేటువంటి దేశాల పేర్లు ఇచ్చాము. స్పెయిన్, ఇండియా, ఇరాన్, చిలీ, పెరు, ఈజిప్ట్, ఇజ్రాయెల్, తర్వాత చైనా, యుఎస్ఏ. ఇటువైపు నెల పైన రాశాము. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. అంటే ఏ దేశంలో ఏ నెలలో పంట మనకు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ కనుక మీరు చూస్తే ఇండియా ఇక్కడ రెండో పేరుగా ఇక్కడ ఇండియా చూపించాము. ఇండియాలో మీరు చూస్తే ఏప్రిల్ నెల నుంచి మార్చి నెల వరకు, అంటే సంవత్సరం పొడవునా కూడా మన దేశంలో దానిమ్మ పంట అందుబాటులో ఉంటుంది. మరి ఏ ఇతర దేశాల్లో కూడా, ఈవెన్ దానిమ్మను ఎక్కువగా పండించేటువంటి పుట్టిన దేశంగా చెప్పుకునేటువంటి ఇరాన్లో కూడా 3 నెలలు మాత్రమే పంట అందుబాటులో ఉంటుంది. స్పెయిన్లో చూస్తే మీరు అక్కడ చూడొచ్చు, మీరు అక్కడ 8 నెలలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మిగతా ఇతర దేశాల్లో చూస్తే 3-4 నెలల కంటే ఎక్కడ కూడా పంట అందుబాటులో ఉండదు. సో మన దేశంలో మాత్రమే ఈ పంట సంవత్సరం పొడుగునా అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇతర దేశాలన్నీ కూడా మన దేశం వైపే ఇప్పుడు ఈ దానిమ్మ పంట కోసం చూస్తున్నారు. ఈ అవకాశాన్ని రైతులు ఉపయోగించుకొని దానిమ్మ పంటను మనము ఎగుమతి చేసుకునే దానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో దానిమ్మ నుంచి మనం చాలా రకాలైనటువంటి విలువ ఆధారిత ఉత్పత్తులు మనం తయారు చేయొచ్చు. మనం దానిమ్మ పండును పండుగానే చూస్తున్నా కానీ దానిమ్మ గింజలను సపరేట్ చేసి వాటిని ప్యాకింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. దాని నుంచి దానిమ్మను జ్యూస్ తయారు చేయొచ్చు. తర్వాత ఇతర చాలా రకాలైనటువంటి ఉత్పత్తులు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. రసము, సిరప్, నెక్టర్, కాన్సన్ట్రేటెడ్ జ్యూస్, వైన్, అనార్దన అంటే గింజలను ఎండబెట్టి మనం ఎలాగైతే చింతపండుగా వంటకాల్లో పులుపుదన కోసం వాడతామో అలాగా అనార్దన అంటే దానిమ్మలో పులుపు గింజలు ఉండేటువంటి రకాలు ఉన్నాయి. అటువంటి రకాల నుంచి గింజలు ఎండబెట్టి ఈ అనార్దనాన్ని తయారు చేస్తారు. తర్వాత విత్తనాల నుంచి నూనె తీస్తారు. ఈ నూనెకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. దానిమ్మ విత్తనాల నుంచి తీసినటువంటి నూనెకు ఇది ఔషధ పరంగా చాలా ఉపయోగపడుతుంది. తర్వాత దానిమ్మ తోలు పొడి చేసి దాన్ని కూడా వాడతారు. తర్వాత కాస్మెటిక్స్, ఈ సౌందర్య వాటిల్లో పోషక అంటే సౌందర్యపరంగా ఉపయోగించేటువంటి ఈ క్రీమ్స్, పౌడర్స్ వాటిలో ఇవి కూడా మన దానిమ్మ గింజలు ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. నెక్స్ట్ స్లైడ్. ఇవన్నీ దానిమ్మ గింజలను మనము చేతితో కట్ చేయకుండా, దానిమ్మ గింజలను చేతితో టచ్ చేయకుండా, ఇప్పుడంతా కూడా హై ఎండ్ మిషనరీ వచ్చింది. అంటే ఫ్రూట్ను మనం పండును వేస్తే పండు సపరేట్ అంటే పైన తోలు తీసేసి గింజలు మాత్రమే బయటకు వస్తాయి. ఆ గింజలు మాత్రం ప్యాకింగ్ అయితే కింద మీరు చూస్తే ఈ పున్నెట్స్ మన ట్రేస్ అంటాము ప్లాస్టిక్ ట్రేస్లో, అందులో వాటిని పెట్టి అంటే గాలి చొరబడకుండా సీల్ చేసి ఆ దానిమ్మ గింజలను మనము ఎక్స్పోర్ట్ చేసేందుకు అవకాశం ఉంది. మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా ఈ దానిమ్మ గింజలను ఈ విధంగా తీసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. అంటే కాయలను కాయలుగా చేయకుండా
గింజలను సపరేట్ చేసి అమ్మితే వాటికి తప్పనిసరిగా విలువ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఆ విత్తనాలను నేను ఇంతకుముందు చెప్పాను, దానిమ్మ విత్తనాల నుంచి కూడా మనము నూనె తీయచ్చు. ఈ నూనెలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి చాలా రకాల ఔషధాల్లో దీన్ని విత్తనం ఆయిల్ను ఉపయోగిస్తున్నారు. దీనికి మంచి మార్కెట్ డిమాండ్ కూడా ఉంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలా రకాల ఉత్పత్తులు మనము ఈ అనార్దాన తయారు చేసుకోవచ్చు. తర్వాత దాని నుంచి మనకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇతర విలువ ఆధారిత ఉత్పత్తులు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. మీరు ఇక్కడ చూడండి, మన డిఫరెంట్ అంటే మనకు ముఖానికి పూసుకునేటువంటి ఫేస్ క్రీమ్స్ కానివ్వండి, అలాగే అంటే స్కిన్ అంటే చర్మానికి సంబంధించినటువంటి వాడేటువంటి కాస్మెటిక్స్ అన్ని కూడా వీటి నుంచి మనం తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్. చాలా రకాలైనటువంటి జ్యూస్ సిరప్, మీరు ఇక్కడ వివిధ రకాలైనటువంటి కంపెనీ వారు తయారు చేసినటువంటి సిరప్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్, దానిమ్మ జ్యూస్ను తీసి బాటిల్స్లో ఉంచి మనం డైరెక్ట్గా మనం ఎలాగైతే మామిడి పండ్ల జ్యూస్ చీని పండ్ల జ్యూస్ మనం ఎలా తాగుతామో ఆ విధంగా జ్యూస్ను కూడా మనం తయారు చేసి మార్కెట్లో చేయొచ్చు. వీటికి చాలా డిమాండ్ ఉంది మన విదేశాల్లో కూడా. నెక్స్ట్ స్లైడ్. తర్వాత వైన్, దానిమ్మ వైన్కు ఇది సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అంటే వైన్ మనకు మనం ద్రాక్ష నుంచి వైన్ వస్తుంటుంది. తర్వాత ఇప్పుడు చాలా రకాల నుంచి వైన్ ఉత్పత్తి చేస్తుంటాము, బట్ దానిమ్మ వైన్కు చాలా అంటే ప్రాముఖ్యత ఉంది, విలువ ఉంది. ఎందుకంటే ఇది ఆరోగ్యపరంగా మంచిదని చెప్పి మనము ఈ వైన్ కూడా తయారు చేసి మనము విదేశాలకు ఎక్స్పోర్ట్ మనం చేయొచ్చు. నెక్స్ట్ స్లైడ్. నెక్టర్ నెక్స్ట్. సో ఈ విధంగా దానిమ్మ మనము పండుగనే చూడకుండా వివిధ రకాలైనటువంటి విలువ ఆధారిత ఉత్పత్తులు చేసి మనం మార్కెటింగ్ చేసుకుంటే దానిమ్మ రైతులకు లాభసాటిగా ఉంటుంది. ముఖ్యంగా దానిమ్మలో ఏ సీజన్లో పంట పండించాలి, కత్తిరింపులు ఎలా చేసుకోవాలి, నీరు ఎంత మోతాదులో ఇవ్వాలి, తర్వాత ఎంత కాపు ఉంచాలి, కాయలను ఏ టై అంటే ఎంత వయసు ఉన్నప్పుడు కొయ్యాలి, ఆ తర్వాత ఎంత బరువు ఉండాలి, ఒక్కొక్క మొక్కకు ఎంత కాపు వదలాలి, తర్వాత ప్యాకింగు గ్రేడింగు ఎలా ఇతర విలువ ఆధారిత ఉత్పత్తులు చేసి మార్కెటింగ్ చేసుకోవచ్చు అనేటువంటి విషయాలను గురించి క్లుప్తంగా మీకు చెప్పడం జరిగింది. రైతు సోదరులందరికీ ఒక మనవి, మీరు మీ తోటల్లో ఉన్నటువంటి సమస్యలు, ఇప్పుడు చాలామంది ఇంతకుముందు గూటి అంట్లు నాటుకునే వాళ్ళము, కొమ్మ కత్తిరింపులు, ఇప్పుడు టిష్యూ కల్చర్ దానిమ్మ మొక్కలు అందుబాటులోకి వచ్చాయి, చాలామంది టిష్యూ కల్చర్ దానిమ్మ నాటుకుంటుంటారు. సో కొంత ఎక్కువ మంది ఇప్పటికి కూడా ఈ మన మృగ్ బహార్ పంటనే రైతులు తీసుకోవడం జరుగుతూ ఉంది. అంటే అనుభవం ఉన్నటువంటి రైతులు, ఒకసారి ఈ తెగులు సోకి నష్టం వచ్చినటువంటి రైతులు హస్తబహార్ సీజన్కి రావడం జరుగుతూ ఉంటుంది. మనము మొదటి నుంచి కూడా మనము పంటను గమనించుకుంటూ సీజన్ తప్పకుండా మనం పాటించినట్లయితే ఈ దానిమ్మ పంటల్లో మంచి దిగుబడితో పాటుగా నాణ్యమైనటువంటి పంటను కూడా మనం పండించి దాని నుంచి మంచి మనము లాభాలు పొందేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ వివరాలన్నీ కూడా నేను మీకు చెప్పడం జరిగింది. ఇంకా మీకు రైతు సోదరులకు నేను చెప్పిన దానిపైన తర్వాత వారి తోటల్లో ఏమైనా సమస్యలు ఉంటే ఒక్కొక్కరుగా అడిగితే నేను మీకు సమాధానం చెప్పడం జరుగుతుంది. ధన్యవాదాలు శ్రీనివాసులు గారు. యాజమాన్య పద్ధతిలో నుంచి చాలా వివరంగా తెలియజేశారు. ఇప్పుడు రైతు సోదరులు, మీ సమస్యలు ఇప్పుడు శ్రీనివాసులు సార్ చెప్పిన అంశాల పైన మాత్రమే, రేపు ఇరిగేషన్ పైన డ్రిప్ ఇరిగేషన్ పైన ఉంటుంది, ఎల్లుండి పురుగులు రోగాల పైన సమస్యలు ఉంటే అప్పుడు వారితో మాట్లాడి పరిష్కారం చేసుకోవచ్చు. ఇప్పుడు యాజమాన్య పద్ధతుల గురించి మాత్రమే రైతు సోదరులు వారి సందేశాలు నివృత్తి చేసుకోవచ్చని కోరుతున్నా. రైతు సోదరులు ప్లీజ్.
నాగరాజు గారు ముందు మీరు చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ బాగున్నా సార్. సార్ సార్ రైతుల పొలాలు అంటే మేము గమనించినప్పుడు ఈ వాడు పెట్టిన సందర్భాల్లో సార్ జనరల్గా ఏంటంటే అకాల వర్షాలు రావడం వలన దాదాపు 10 to 15 days వలన వాడుకు సరిగా రావట్లేదు కొన్ని సందర్భాల్లో సార్. అటువంటిప్పుడు అనేది వాడును మళ్ళా కొన్ని డేస్ ఎక్స్టెండ్ చేయాలా లేదా మనం ఎథ్రిల్ డోస్ని మళ్ళీ కొంచెం ఫర్దర్గా మరి 2 సార్లు కానీ అట్లా 3 సార్లు వెళ్ళాలనేది ఒక క్వశ్చన్ మేము రైతులు అడగడం జరుగుతాము సార్. రెండోది కొన్ని సందర్భాల్లో విపరీతమైన అంటే ఎక్కువ వెజిటేటివ్ గ్రోత్ వస్తూ ఉంది అంటే వర్షాలు రావడం వల్ల కంటిన్యూస్ గా వెజిటేటివ్ గ్రోత్ వస్తుంది ఫ్లవర్ ఇండక్షన్ జరగట్లేదు సార్. ఇది మేజర్ ఇష్యూ రైతుల పొలాల్లో గమనించడం జరిగింది సార్. అది సార్. అలాగే రైట్ మంచి ప్రశ్న అడిగారండి నారదారు మీరు. అంటే మామూలుగా మనం సాధారణంగా ఏంటంటే ఇప్పుడు సీజన్ బట్టి చూసుకుంటే ఈ సమస్య ఎక్కడ ఎక్కువగా వస్తుంటుందంటే మనకు మృగ్ బహార్ సీజన్లో పంట అంటే జూన్ జూలై నెలల్లో మనము వాడుకు పెట్టి అంటే ముందుగానే అంటే ఏప్రిల్ మే నెలంతా కూడా మనము బెట్టకు గురి చేస్తాం అంటే ఎండాకాలం ఉంటుంది. ఎండాకాలంలో వచ్చేటువంటి పంట బాగుండదని మనం ముందే చెప్పుకున్నాము. ఎండాకాలంలో మీ కాయ ఎదుగుదలలో ఉండకూడదు అంటే ఎండాకాలం అంతా పూర్తిగా అయిపోయిన తర్వాత సాధారణంగా రైతులు ఏంటంటే మే చివరి వారంలో అట్లా కత్తిరింపులు చేసి జూన్ మొదటికల్లా మనకు పూత కాపుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. సో జూన్ నెలలో సాధారణంగా జూన్ జూలై నెలలో ఎప్పుడైతే పూత వచ్చి కింద కడుతూ ఉంటుందో మన ప్రాంతంలో అంటే తొలకరి వర్షాలు పడేటువంటి సమయం అది. ఆ సమయంలో మనము బెట్టకు పెట్టుకొని మీరన్నట్లు మధ్యలో వర్షం పడుతుంది అంటే బెట్టకు పూర్తిగా వచ్చేదానికోసం నేను ముందే చెప్పాను ఆ నేలలను బట్టి మనము 1 to 40 days మనం బెట్టకు గురి చేయాలి. బెట్టకు గురి చేసినంత మాత్రాన దానివల్ల ఏంటంటే బెట్టను తట్టుకునేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి ఆకులన్నీ కూడా రాలిపో మనం చాలా వరకు వడలిపోయినట్టు కనబడుతుంది. మనకు బెట్ట వలన ఆకులు పూర్తిగా రాలిపోయే పరిస్థితి ఉండదు కాబట్టి మనం ఈ రైపనింగ్ హార్మోన్ ఇథరిల్ అనే దాన్ని మనము 2.5 ml మనం కలపాలంటే ఎక్కడైనా కూడా మీకు భూమిలో తేమంగా అలాగే ఉండి ఆకులు రాలిపోలేదు ఇంకా రాలిపోవాలనేటువంటి సమస్య ఉంటే డోస్ పెంచడం మంచిది కాదు కానీ ఈ 2.5 ml ఇథరిల్ ద్రావణానికి మనము మనము ఈ అంటే ఒక ఒక ట్యాంకుకు అంటే మాకు ఒక 25-30 liters పట్టే ట్యాంకుకు మనము ఈ అమోనియం సల్ఫేట్ అది కలిపి మనం చేస్తే ఈ తొందరగా ఇది మనకు బెట్టకొచ్చి ఆకు ఇంకా పూర్తిగా తొందరగా రాలిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. సో 2.5 ml కంటే కొంతమంది ఏమంటే 2.3-4 ml వేస్తే ఇంకా ఎక్కువ బెట్టకు గురయ్యి పూర్తిగా రాలిపోతుందని చేస్తుంటారు. అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఎక్కువ మనం మోతాదు చేస్తే ఇది ఆ రెమ్మల చివరిలో ఉన్నటువంటి కణజాలాన్ని చంపేసే లక్షణం దాని ఇది ఇది రైపనింగ్ హార్మోన్ కాబట్టి అటువంటి ఇవి చేయకుండా మనము కరెక్ట్ డోస్ మాత్రమే వాడాలి. మీరన్నట్లు ఎక్కడైనా ఇటువంటి పరిస్థితులు వస్తే పాదుల్లో తేలికపాటి తవ్వకం చేయడము తర్వాత ఈ మనము మన వేప పిండి కానివ్వండి పశువుల ఎరువు కానివ్వండి బాగా మగ్గినటువంటి పశువుల ఎరువు పాదుల్లో కలపడం వలన భూమిలో ఉన్నటువంటి తేమను ఎప్పుడైతే మనం పశువుల ఎరువు వేప చెక్క భూమిలో కలుపుతామో ఆ పాదుల్లో ఉన్నటువంటి తేమను అంతా కూడా ఇది గ్రహిస్తుంది. అంటే మనం వేసినటువంటి పశువుల ఎరువు వేప చెక్క పీల్ చేసుకుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే చెట్టు కొద్దిగా ఇంకా కొద్దిగా బెట్టకు రావడం ఇంకా తొందరగా వచ్చేదానికి ప్రయత్నం చేస్తుంది. పైన మనం ఏం చేయాలి నేను చెప్పినటువంటి ఇతరులు దానికి కొద్దిగా అమ్మోనియం సల్ఫేట్ కనుక కలిపి కనుక మనం స్ప్రే చేస్తే మనకు ఆకులు రాలిపోతుంది. ఆకులు పూర్తిగా 100% రాలిపోలేదనేటువంటి భయం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. రైతులు ఏంటంటే మన చీని చెట్ల మాదిరిగా పూర్తిగా చెట్టు అంతా కూడా ఆకులన్నీ రాల్చేసి ఇంకా చనిపోతుందన్నప్పుడు మనము నీరు ఇస్తుంటాము దానివల్ల ఏమవుతుందంటే విపరీతంగా పూత వచ్చేస్తుంది. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మొక్కల్లో ఫిజియలాజికల్ ప్రాసెస్ అంతా కూడా దెబ్బతింటుంది. అటువంటి మొక్కలకే ఎక్కువగా మన చీని చెట్లు గమనించాము తొందరగా ఈ వేరుకుళ్ళు తిరుగు డ్రై రూట్ రాట్ అంటాము ఎక్కువ బెట్ట ఉన్నప్పుడు ఈ డ్రై రూట్ రాట్ ఫంగస్ దానికి సంబంధించి శిలీంధ్రాలు తొందరగా గురయ్యి మొక్కలు తొందరగా చనిపోవడం మనం చీని చెట్లు గమనించాం. మీరు కూడా చాలా తోటలు మీరు మనం అందరం కూడా తిరిగి గమనించాం. ఆ విధంగా దానిమ్మ చెట్లకు చేయాల్సినటువంటి అవసరం లేదు. పూర్తిగా ఆకంతా రాలిపోయి ఏమి మరలా దాన్ని ఇంకా
రిజనేట్ చేసినట్టుగా ఆకులంతా రాల్చి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను చెప్పాను దానిమ్మకు ఉన్న స్వత గుణం ఏంటంటే పూత విపరీతంగా పూత వస్తుంది, ఆ పూతంతా కూడా కాపు కాల్చినటువంటి అవసరం లేదు. మనం నేను చెప్పినటువంటి నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ పర్ ప్లాంట్ కానీ మీరు కానీ చూసుకుంటే రైతులు ఏంటంటే పూత ఎక్కువగా రావాలి మొక్క పైన అని చెప్పి ఇది చేస్తుంటారు. పూత ఎక్కువ వచ్చినంత మాత్రమే మనకు లాభం లేదు. ద్విలింగ పుష్పాలు అంటే హెర్మోఫ్రోడైట్ ఫ్లవర్స్ ఎన్ని వచ్చాయనేది మనకి ఇక్కడ ముఖ్యం. దానికోసమే మనం రైతులను కొద్ది ఎడ్యుకేట్ చేయాలి. ఎక్కువగా పూత అంటే ముందుగా వచ్చే పూత అంతా కూడా మగపూత ఎక్కువగా వస్తా ఉంటుంది. 50% దగ్గర దగ్గర 40% అదే పూత ఉంటుంది. ఆ పూత ఎంత వచ్చినా మనకు వేస్ట్. కాబట్టి కత్తిరింపులు చేసుకునేటువంటి కొమ్మలు కూడా ముదురు ఎక్కువ ముదురు కొమ్మలు కత్తిరించుకోకుండా తేలికపాటి కత్తిరింపులు చేస్తే మీకు బెట్ట పరిస్థితులు పూర్తిగా రాకపోయినా కూడా వచ్చేటువంటి పూతే మనకు పిండి కట్టి అదే మనకు మంచి సేజ్ వస్తుంది. ఆ సీజన్లోనే మనకు వాళ్ళకు ధర కూడా బాగా పలుకుతుంది. రైతులకు ఆ విధంగా మనం ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. Sir, thank you. There are one more question. Just a moment. There are 2-3 questions from farmers in chat box. Yes. Sir, first question is DL Srinivasan, Srinivas Reddy. Good evening, sir. Can we remove weed at the time of fruits on tree? Yes. I want to tell in English or Telugu? Yeah, Telugu. Telugu. Srinivas Reddy. Srinivas Reddy garu. మీరు అడిగారు అంటే పంట అంటే కాపులో కాయ పెరుగుతున్నప్పుడు మనము పాదుల్లో కలుపు తీయొచ్చా అని. అంటే సాధారణంగా ఏంటంటే పూత దశలో ఉన్నప్పుడు పూత పిండి కట్టే దశలో మాత్రమే పాదుల్లో మనము గడ్డి పారలతో ఇలా తీయడం చేయకూడదని చెప్తాం. కాయ ఎదిగేటువంటి దశల్లో అంటే కాయ సుమారుగా 70 గ్రాములు 80 గ్రాములు 100 గ్రాములు సైజ్ వచ్చినప్పుడు పాదుల్లో మీరు తవ్వకం పెట్టినంత తేలికపాటి తవ్వకం పెట్టినంత మాత్రాన కాపుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడు ఇబ్బంది కలుగుతుందంటే పూత దశ నుంచి పిండి పడుతూ ఉంటుంది. ఆ దశలో గన మీరు పాదుల్లో గన తవ్వకం పెట్టి వేరుకు వేర్లు తెగిపోయి మొక్కకు ఒక విధమైనటువంటి షాక్ తగిలినట్టు కనుక తగిలితే అటువంటి వాటిల్లో మీకు పూతంతా ఒకటేసారి పిండి కట్టదు. మిగతా పూత పైన ప్రభావం చూపిస్తుంది, పూత రాలిపోతుంది. ఈ పిండి కట్టినాటి కూడా పూర్తి సైజుకు ఎదగకుండా అలాగే నిలబడిపోయేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి కాయ ఎదిగేటువంటి సమయంలో అంటే నేను చెప్పినట్టుగా 70-80 రోజుల తర్వాత అంటే 2 నెలల పైపోయిన తర్వాత మీరు నిరభ్యంతరంగా పాదుల్లో కలుపు లేకుండా చేసుకోవచ్చు. కానీ తేలికపాటిగా పారతో ఎక్కువ లోతుకు తీయకుండా పైపైన ఉన్నటువంటి గడ్డినంతా కూడా మనం శుభ్రంగా ఎప్పటికీ కూడా తోటల్లో పాదుల్లో కానివ్వండి తోట మధ్యలో ఉన్నటువంటి స్థలం కానీ శుభ్రంగా అంటే క్లీన్ కల్టివేషన్ అలా ఉంటేనే దానిమ్మ తోటల్లో మనము ఈ పురుగులు తెగుళ్ళ సమస్య తక్కువగా ఉంటుంది. పూత పిండి పట్టే దశంలో మాత్రమే పాదుల్లో తవ్వకం చేయొద్దండి, మిగతా సమయంలో తప్పకుండా చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే సార్, దేర్ ఆర్ 2 క్వశ్చన్స్ విచ్ ఆర్ సిమిలర్. విచ్ పహార్ ఇస్ సూటబుల్ టు ప్రకాశం డిస్ట్రిక్ట్ అండ్ అనంతపురం డిస్ట్రిక్ట్? ఎస్. అంటే ఈ అనంతపురము ప్రకాశం జిల్లాల్లో ముఖ్యంగా మనం దానిమ్మ పంట గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దానిమ్మ పంటకు వేడి వాతావరణము పొడి వాతావరణం ఉండాలి. అంటే వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉండాలి. ఎక్కడైతే ఏ ప్రాంతాల్లో అయితే తేమ శాతం ఎక్కువగా ఉంటుందో అంటే తేమ శాతం ఎక్కువ మాకు ఎలా తెలుస్తుంది సరే మీరు అనుకోవచ్చు. ఎక్కడైతే మనకు చెమటలు ఎక్కువగా పట్టి అంటే మన ఒంటిపైన చెమట ఆరిపోకుండా ఉంటుందో, మన ఒంటిపైన చెమట ఆరిపోలేదంటే అర్థమైందంటే వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉంది కాబట్టి మన ఒంటిపైన ఉన్నటువంటి చెమట ఆరిపోవడం లేదు అని అర్థం కదా. ఎక్కడైతే మనకు డ్రై వెదర్ ఉంటుందో అక్కడ మనం ఏం చేస్తామంటే బయటికి పోతే మనకు చెమట అంతా ఆరిపోతూ ఉంటుంది, ఒంటికి చెమట పట్టదు. అంటే వేడిగా ఉంటుంది వాతావరణం, పొడిగా ఉంటుంది. సో అటువంటి వాతావరణంలోనే దానిమ్మ బాగా పెరుగుతుంది. అటువంటి వాతావరణంలోనే ఆయా ప్రదేశాల్లోనే మనకు ఈ తెగుళ్ళు పెడదు. ముఖ్యంగా ఈ బ్యాక్టీరియా తెగులు కానివ్వండి, తర్వాత శిలీంద్ర మచ్చ తెగుళ్ళు వస్తుంటాయి. ఈ మధ్య కాలంలో మీరు చూశారు, ఇప్పుడు కూడా చాలామంది రైతులు అడుగుతున్నారు సార్ ఈ మధ్య వర్షాలు ఒక 10 రోజులు 15 రోజులుగా వర్షాలు పడుతూ ఉన్నాయి కంటిన్యూస్గా, ఏమి బ్యాక్టీరియా తెగులతో పాటుగా శిలీంద్రపు బ్యాక్టీరియా తెగులకు మన వాళ్ళు ముందు జాగ్రత్త చర్యగా చాలా రకాలు ముందు జాగ్రత్త చర్యగా ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ కానివ్వండి, వ్యావిస్టిన్ కానివ్వండి, వాటితో పాటుగా స్ట్రెప్టోసైక్లిన్ మందు కలిపి
ఏమి వారం 10 రోజుల వ్యవధితో స్ప్రే చేసుకుంటున్నారు. బ్యాక్టీరియా తెగులు అదుపులో ఉంది, కానీ బ్యాక్టీరియా కంటే కూడా ఎక్కువ సమస్యలు ఈ శిలీంద్రపు మచ్చ తెగుళ్ళు దానిపైన ఆశిస్తున్నాయి. ఎందుకంటే వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉంది. అటువంటి ప్రదేశాల్లో అంటే వర్షపాతము ఎక్కువ పడేటువంటి ప్రాంతాల్లో, బరువు నేలల్లో అంటే తేమ వర్షాలు పడిన తర్వాత తేమ ఆరిపోదు, చాలా రోజులు అలాగే ఉంటుంది. భూమి లోపల ఒక 1.5 అడుగు 2 అడుగుల లోపల బంక మట్టి ఉంటుంది. అటువంటి ప్రాంతాల్లో కూడా ఈ దానిమ్మ మొక్కలు వేస్తే చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తాయి. అందుకోసం ఏం చెప్తున్నామంటే అనంతపురం కానివ్వండి, ప్రకాశం జిల్లా కానివ్వండి, కడప జిల్లా కానివ్వండి, చిత్తూరు జిల్లా కానివ్వండి, కోస్తా జిల్లాలంటే ఈ మన సముద్ర ప్రాంతానికి దగ్గరగా ఉండే ప్రాంతాలు, ఎక్కడైతే వర్షపాతం ఎక్కువగా ఎక్కువ నెలల పాటు పడుతూ ఉంటుందో అటువంటి ప్రాంతాల్లో దానిమ్మ పంట వేసుకుంటే ఈ పురుగులు తెగుళ్ళు సమస్యలు ఎక్కువగా ఉంటాయి, నాణ్యమైన పంట రాదు, ఖర్చులు ఎక్కువైపోతాయి. వాటిని మనం నివారించుకునేదానికి, తెగుళ్లను పురుగులు నివారించుకునేదానికి రైతులు చాలా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి సాధారణంగా మనము చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైతే వాతావరణం వేడిగా ఉంటుందో, పొడి వాతావరణం ఉంటుందో, అటువంటి ప్రాంతాలలో మనకు తేలికపాటి నేలల్లో దానిమ్మ వేసుకుంటే మనకు బాగా పెరుగుతుంది, అది రైతులు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఎక్స్ప్లెయిన్డ్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్డ్ ఆల్ దీస్ పాయింట్స్ రిలేటెడ్ టు కెనోపీ మేనేజ్మెంట్ అండ్ ఫ్లవర్ రెగ్యులేషన్ ఫర్ క్వాలిటీ పొమోగ్రెన్ ప్రొడక్షన్. Thank you so much. At the end, for everyone, at the end, we will share Dr. Srinivasulu sir's mobile number and email ID. So I request you all to please take a screenshot or note down at your end. Okay, Dr. Subir Reddy sir, I would like to request you, please conclude the session. Dr. Subir Reddy sir, please conclude the session. సో నౌ మీరు మన రైతు సోదరులందరికీ మరొకసారి నమస్కారాలు. అది అలాగే ఈ ఉద్యాన శాఖ అధికారులకు నమస్కారాలు. మరి ఇప్పుడు కొన్ని ప్రశ్నలు రైతు సోదరులు అడిగారు, తర్వాత మన డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి నాగరాజ్ సార్ కూడా అడిగారు. ఇంకా ఏదైనా అడగదలుచుకుంటే 1-2 నిమిషాలలో త్వరగా అడగండి, లేదంటే ఈ సెషన్ కన్క్లూడ్ చేయడానికి నాగరాజ్ గారిని ధన్యవాదాలు తెలుపవలసిందిగా కోరుతున్నాను. సార్ నాగరాజ్ గారు, ఐ థింక్ నాగరాజ్ సార్ ఇస్ నాట్ హియర్. ఓకే ప్లీజ్ యా ప్లీజ్ ప్లీజ్ యా ప్లీజ్ ఈ రోజు దానిమ్మ పంట సాగులో అస్తబహార్ పంట కోసము తేజ గారు ఉన్నారా? ఉంటే ఆయన. యా ఐ యామ్ స్పీకింగ్ సార్, ఐ యామ్ స్పీకింగ్ సార్. సర్ ప్లీజ్ స్టార్ట్ యువర్ వీడియో, స్టార్ట్ యువర్ వీడియో. యా సర్, దానిమ్మ పంట సాగులో అస్తబహార్ పంట కోసము కత్తిరింపులు కాపు నియంత్రణ మీద అవగాహన కోసం ఈరోజు ఈ వెబినార్ చేయడం జరిగింది సార్. ముఖ్యంగా ఈ వెబినార్లో డాక్టర్ బి శ్రీనివాస సారు, సీనియర్ అసోసియేట్ డీన్ ఆఫ్ డీన్ అసోసియేట్ సారు, కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ అంతరాజపేట నుంచి పార్టిసిపేట్ చేశారు సారు. ముఖ్యంగా ఈ దానిమ్మ సాగు మీద సార్కి చాలా అనుభవం ఉంది. సార్తో ఇంతకుముందు కూడా మేము చాలాసార్లు డిస్కషన్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈరోజు కొమ్మల కత్తిరింపు మీద, నీటి అవసరత మీద, బహార్ ట్రీట్మెంట్స్ మీద, విలువ అంటే దానిమ్మ విలువ ఆధారిత ఉత్పత్తుల మీద క్లియర్గా చాలా అవగాహన కల్పించడం జరిగింది సార్. మరి మీ విలువైన సమయాన్ని మాకు వెచ్చించి మా రైతు సోదరులకు మాకందరికీ అవగాహన కల్పించినందుకు మీకు అందరికీ మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత సార్ దేర్ ఆర్ టు మోర్ సెషన్స్ టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో. యా ఓకే. అదే విధంగా ఉద్యానశ్రీ డాక్టర్ ప్రకాష్ కుల్లగర్ని గారికి ప్రత్యేక ధన్యవాదాలు అండి. వారు మొదటి నుంచి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి చాలా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా ఉద్యాన శాఖ అధికారులని వారి మాస్టర్ ట్రైన్ చేస్తే రైతులకు అందుబాటులో ఉంటారు, వారికి అవగాహన కల్పించాలని చెప్పి సారు చాలాసార్లు చెప్పడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అండి. మరి ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి డాక్టర్ సుబ్రెడ్డి సారు మరి అడిగిన వెంటనే యాక్సెప్ట్ చేసి మరి వాళ్ళు కూడా సారు పోషకంగా ఉన్నందుకే వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. ముఖ్యంగా దీపక్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ ప్రోగ్రామ్ని ఇంతటితో క్లోజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రేపు
ఫర్టిగేషన్ మీద అంటే మిగతా తెగుళ్ళు పురుగుల మీద 11వ తారీఖు ఉంటుంది, రేపు ఎరువుల యాజమాన్యం మీద రేపు ఉంటుంది కాబట్టి రైతు సోదరులందరూ కంపల్సరిగా పార్టిసిపేట్ చేసి మీ యొక్క సందేహాన్ని నివృత్తి చేసుకోవాలని విన్నవిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ ను క్లోజ్ చేస్తున్నాం, దయచేసి క్లోజ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. Explore a vast range of agricultural products at one place. Watch machines in action. Connect with companies. Get special offers. Everything inside your Kisan app. Download Kisan app.